హలో ఎవ్రీవన్. సో నేను థంబ్నెయిల్లో పెట్టినట్లు ఇది ఇప్పటి వరకు ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ వీడియో అండ్ మై ఫేవరెట్ వీడియో. సో ఎందుకు నా ఫేవరెట్ వీడియో అంటే, నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కెరియర్ పరంగా స్ట్రగుల్స్ ఫీల్ అయినా, ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా మళ్ళీ వచ్చి నేను ఈ వీడియో చూస్తాను. ఈ వీడియో నాకు అంత కాన్ఫిడెన్స్ని అంత బూస్ట్ని ఇస్తుంది అన్నమాట. సో ఏం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇది అంత ఫేవరెట్ వీడియో అనేది. సో నేను జూలై 31st ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్, అది నవంబర్లో కంప్లీట్ అయింది. మళ్ళీ నవంబర్లో స్టార్ట్ చేశాను ఒకటి, ఇంకొక 2 వీక్స్లో కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది మార్చ్ 31st అనే స్టార్ట్ చేస్తాను. సో నేనేం చేశానంటే, ఈ ప్రీవియస్ 2 బ్యాచెస్కి, అది కరెంట్ బ్యాచ్ అండ్ ప్రీవియస్ బ్యాచ్ కలిపి ఒక రెజ్యూమ్ సెషన్ కండక్ట్ చేశాను. ఈరోజు రెజ్యూమ్ సెషన్ కండక్ట్ చేసినప్పుడు, సో నేనేమనుకున్నానంటే, మనం టెక్నికల్గా టీచ్ చేస్తూ వస్తున్నాం, టిప్స్ వస్తున్నాం, వన్ సైడెడ్గా కాకుండా స్టూడెంట్స్ వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఫేస్ చేసే ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ స్ట్రగుల్స్ ఏంటి అనేది తెలుసుకుందామని నేను ఒక కొంతమందిని వాలంటీర్గా మాట్లాడమని చెప్పానన్నమాట. సో అది అలా అలా మాట్లాడుతూ లాస్ట్కి 20-30 మెంబర్స్ మాట్లాడారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది, ఇంకా 10-15 మెంబర్స్ మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ వీక్ మాట్లాడతారు. సో బట్ వీళ్ళలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం అనమాట, ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రగుల్, ఆల్మోస్ట్ అది ఒక యుద్ధం లాగా ఉంది వాళ్ళు. సో ఆ ప్రాబ్లంలోంచి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ కాన్ఫిడెన్స్ తగ్గకుండా, గివప్ ఇవ్వకుండా కోర్స్ నేర్చుకుంటూ ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ఎలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారనేది మొత్తం వీడియోలో ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ స్ట్రగుల్ అనమాట. ఒకరి స్ట్రగుల్ని చూసి ఇంకొకరు ఈజీగా ఇన్స్పైర్ అవ్వచ్చు, దాంట్లో నుంచి సొల్యూషన్ వెతుక్కోవచ్చు. సో అందుకని ఏంటంటే, నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేసినా నేను డెఫినెట్లీ ఈ వీడియో చూస్తే ఈ వీడియో నాకు అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. సో అందుకని ఈ వీడియో అనేది నా ఫేవరెట్ వీడియో అయింది. సో ఇది మీరు కూడా కంప్లీట్లీ చూడండి. దీంట్లో ఫ్యాన్సీ ఎక్స్ప్రెషన్స్, ఫ్యాన్సీ ఎమోషన్స్ అలా ఏమీ ఉండవు. ఓకే, ఇది జస్ట్ కంటెంట్ మాత్రమే, ఒక రెగ్యులర్ సెషన్లా ఉంటుంది. బట్ మీరు ప్రాపర్గా మొత్తం చూస్తే మీకు ఆ స్ట్రగుల్ ఏంటి అనేది అర్థమవుతుంది. సాఫ్ట్వేర్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, సో దానికి సొల్యూషన్స్ ఏంటి, ఎలా స్మార్ట్గా మనం బిహేవ్ చేయాలి. సో స్మార్ట్గా బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో. హెచ్ఆర్స్ ఏంటంటే, మన సైడ్ ఉన్న నెగిటివ్ పాయింట్స్ని మన వీక్నెస్గా తీసుకొని వాళ్ళ స్ట్రెంత్గా చేసుకొని మనకు శాలరీ అనేది తగ్గించడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి మీ శాలరీ కానీ తక్కువ ఉంది అనుకోండి, అది మీకు కంప్లీట్లీ వాళ్ళు నెగిటివ్గా చూపిస్తారు. ఒక 7 ఇయర్స్ ఆబ్వియస్లీ ఒకే కంపెనీలో ఉన్నప్పుడు మన శాలరీ అనేది తక్కువే ఉంటుంది, సో దాన్ని వాళ్ళు నెగిటివ్గా చూసుకుంటారు. అదే మీరు 2-3 ఇయర్స్కి కంపెనీ చేంజ్ అవుతున్నప్పుడు మీ శాలరీ అనేది బాగా పెరిగిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మీరు 2 ఇయర్స్కి 3 ఇయర్స్ కంపెనీ చేంజ్ అవుతున్నారు అనేది దాన్ని నెగిటివ్గా చూపిస్తారు. సో ఇలా హెచ్ఆర్స్ అన్ని రకాల ట్రిక్స్ ప్లే చేస్తారు మనలో ఉండే నెగిటివ్స్ని ఎత్తి చూపించి మనల్ని ఎమోషనల్గా డౌన్ చేయడానికి. ఓకే, సో బట్ అలా చేయకుండా ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరి ప్రాబ్లంలోంచి ఒక సొల్యూషన్ డిస్కస్ చేసాం. చూడండి కంప్లీట్లీ, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. టెక్నాలజీ కంటే కూడా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది బిల్డ్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని ఎవరు బీట్ చేయలేరు, అప్పుడు మీరు అనుకున్న ప్యాకేజ్ ఖచ్చితంగా వస్తుంది, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఈజీగా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అన్నంత మాత్రాన 100% ఆన్సర్స్ చేయాలని కాదు, మీరు అట్లీస్ట్ 60-70% ఆన్సర్ చేయగలిగిన రిమైనింగ్ థింగ్ అనేది మీ కాన్ఫిడెన్స్ని, మీ కాన్ఫిడెన్స్ దాన్ని బీట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు హెచ్ఆర్ శాలరీస్ తగ్గించరు, అన్నెసెసరీ క్వశ్చన్స్ వేయరు, మిమ్మల్ని ఎమోషనల్గా వీక్ చేయడానికి కూడా ట్రై చేయరు. ఓకే, సో చూడండి ఈ వీడియో. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సెషన్ వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ కాబట్టి, సో 2023లో రెజ్యూమ్ ప్రిపరేషన్కి 2024లో రెజ్యూమ్ ప్రిపరేషన్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇందాకే ఒక పోల్ పెట్టా యూట్యూబ్లో కూడా. సో ఇప్పుడు ఏంటంటే, చాలా మంది రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తున్నా కూడా కాల్స్ రాకపోవచ్చు. సో రీజన్ వచ్చేసి హెచ్ఆర్స్ మాన్యువల్గా రెజ్యూమ్ ఓపెన్ చేసి చదవట్లేదు ఇప్పుడు. సో దే ఆర్ యూజింగ్ సమ్ టూల్స్. ఆ టూల్ ఏం చేస్తుందంటే, ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగినట్లు మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒక స్కోర్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి 100% అనుకుంటే, ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మీ ప్రొఫైల్ ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది అనే స్కోర్ వచ్చేస్తుంది. ఆ టాప్ స్కోరర్స్ ఆటోమేటిక్గా లిస్ట్ ఆన్ అయిపోతారు. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రొఫైల్స్ అనేది ఓపెన్ చేయడము, ఆ ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి కాల్స్ చేయడం ఇలా జరుగుతుంది. సో వీ మస్ట్ యూస్ ఏఐ టు ఫిల్టర్ అవర్ రెజ్యూమ్. ఓకే, అది ఒక ఆస్పెక్ట్. బట్ డైరెక్ట్లీ ఏఐతో చేస్తే బెటర్ కాదు కాబట్టి, ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్ హౌ టు డూ దట్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ. సో ఐఎమ్ లెర్నింగ్. ఫస్ట్ సెషన్ అయితే ట్రెడిషనల్గా ఉంటుంది. సో ట్రెడిషనల్గా మనం ఎలా రెజ్యూమ్ చేసాము, మన రెజ్యూమ్లో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది నెక్స్ట్ ఇంకో సెషన్లో మనం ఏఐతో తీసుకుందాం. ఎందుకంటే అసలు రెజ్యూమ్ గురించి ట్రెడిషనల్గా తెలియకుండా డైరెక్ట్లీ ఏఐతో చేసే వాళ్ళకి టెక్నికల్ ఇంటర్వ్యూలో మేబీ ఫెయిల్ అవ్వచ్చు, హెచ్ఆర్స్ దగ్గర పాస్ అవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి హెచ్ఆర్ మన ప్రొఫైల్ని సెలెక్ట్ చేయడం,
హెచ్ఆర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేశాక ఆ ప్రొఫైల్ టెక్నికల్ ఫస్ట్ రౌండ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఆ ప్రొఫైల్ నచ్చి సో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం. సో ఇద్దరికి నచ్చాలి ఇక్కడ మేము ఉన్న ప్రొఫైల్. ఒకటి హెచ్ఆర్స్ కి, రెండు టెక్నికల్ పర్సన్స్ కి. హెచ్ఆర్స్ కి ఏఐ బేస్డ్ రెజ్యూమ్ నచ్చుతుంది, బట్ టెక్నికల్ గా ఉండే వాళ్ళకి ఏఐ బేస్డ్ రెజ్యూమ్ నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీ రెజ్యూమ్ లో మీరు పెట్టిన ప్రతి వర్డ్ అది మీకు తెలిసి ఉండాలి. ఆ రెజ్యూమ్ లో మీరు పెట్టిన కంటెంట్ ని బట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరో కొంతమంది చెప్పారు వాళ్ళు అటెండ్ అవుతున్నట్టు ఇంటర్వ్యూస్ కి. లైక్ 20% అవుట్ ఆఫ్ 109 మెంబర్స్ జాయిన్ టుడే, 22% ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ యాక్టివ్లీ. సో కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్? సమ్మన్ హూ వాంట్స్ టు స్పీక్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్ కృష్ణ పుసులూరి. Yeah, I yes. హాయ్ హాయ్. I'm you know I uploaded my resume in all the Naukri and other portals also, job portals. But the thing So if is, you are comfortable in Telugu, you can. Telugu lo cheppamante mari happy sir na kuda. So nenu చెప్పండి చెప్పండి. resume upload chesanu, kani nakunna experience kuda consider cheskunte raatledemo na feel. For example, naku 13 plus years of experience itara. ఓకే ఓకే So mostly 8 plus years in Linux. సో ఓకే ఫోర్ నైస్. ఇయర్స్ అయినా క్లౌడ్ అండ్ క్లౌడ్ యాక్చువల్లీ నాట్ డెవాప్స్ ఇస్ నాట్ దేర్ బట్ క్లౌడ్ ఓకే ఉంది 4 ఇయర్స్ నుంచి ఓకే క్లౌడ్ క్లౌడ్ లో లైనక్స్ సపోర్ట్ చేస్తున్నాను. నైస్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 13 ప్లస్ ఇయర్స్ అయ్యేసరికి నాకు కాల్స్ లేదు ఒకటి, ఇంకోటి ఏంటంటే నా రెజ్యూమ్ లో మీరు అన్నట్టు నేను ఏఐని సపోర్ట్ తీసుకునే పెట్టా మీరు అన్నట్టు. సో కాల్స్ షెడ్యూల్ వాళ్ళు ఏమంటున్నారంటే హెచ్ఆర్ ఫస్ట్ ఎవరైతే కాల్ షెడ్యూల్ చేస్తారో దే ఆర్ కాలింగ్ మీ ప్రాపర్లీ, కాల్ చేసి వీఆర్ సెండింగ్ యువర్ రెజ్యూమ్ టు ద అంటే మా నెక్స్ట్ లెవెల్ పీపుల్ కదా టెక్నికల్ ప్యానల్ పంపిస్తాం, దే విల్ కాల్ యూ అంటున్నారు. నాకు దగ్గర దగ్గర ఇలాగా 10-15 కాల్స్ వచ్చాయి, ఒక్కడ కాల్ కూడా షెడ్యూల్ కాలేదు. అంటే మీరు సో అన్నది నేను ఇప్పుడు ఆలోచిస్తే మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఏదది. అంటే అది ఏది బేస్ చేసుకుని నేనేం చేశానంటే చాట్ జీపీటీను వేరే వేరే ఏఐ టూల్స్ ని లేదా రెజ్యూమ్ బిల్డర్ టూల్స్ ఉన్నాయి కదా కొన్ని, వాటిని యూజ్ చేసుకుని నేను బిల్డ్ చేశాను రీజన్. బట్ అక్కడ దాకా వచ్చేసరికి వాళ్ళు అకార్డింగ్ టు ద హెచ్ఆర్ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే కాల్ షెడ్యూల్ చేస్తున్నారో వాళ్ళు ఏటీఎస్ యూజ్ చేస్తూ ఉండొచ్చు, నాలో నాకున్న పదాలు నేనైతే ఏవైతే రెజ్యూమ్ లో పెట్టానో ఆ పదాలు దే ఆర్ ఫైండింగ్ ఫ్రమ్ ద ఏటీఎస్ అండ్ మ్యాచింగ్ అవుతుంది వాళ్ళకి కావాల్సిన మ్యాచింగ్. ఎక్కడైతే వాళ్ళు సెండ్ చేస్తున్నారో నెక్స్ట్ లెవెల్ కి ఐ మీన్ ప్యానల్ కి, ప్యానల్ షెడ్యూల్ చేసేసరికి దే ఐ థింక్ బై ఫిల్టరింగ్ ఇట్ సెల్ఫ్ దే నో ఇది ఏ ఫిల్టర్ ఏ ప్రిపేర్ చేసినా లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే రెజ్యూమ్ సెండ్ చేశారో వాడు క్లియర్ గా కూర్చుని దాని మీద సెట్ చేసిందా అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది నాకు అర్థమైంది నాకు 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 తెలుస్తుంది ఈ మధ్యది. సో 1 or 2 కాల్స్ ఎవరైతే 1 or 2 కాల్స్ నిన్న కూడా నాకు ఒకటి అటెండ్ అయ్యాను బట్ ఇట్స్ నాట్ వెంట్ వెల్ బికాస్ వాళ్ళు మొదలు పెట్టింది ఒక దగ్గర దే ఆర్ వెంట్ సంథింగ్ ఎల్స్. సోలరీస్ అడిగారు నన్ను, యాక్చువల్లీ ఐ డూ హ్యావ్ సోలరీస్ 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 నాకు నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు సోలరీస్ 11 అవన్నీ అడిగారు విచ్ ఐ డోంట్ హ్యావ్ చెప్పాను డైరెక్ట్ గా ఇట్స్ ఎన్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ జరిగింది. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అన్నది 100% రైట్, ఏఐ ఈస్ డిఫరెంట్ సారీ ఏటీఎస్ ఈస్ డిఫరెంట్ మాన్యువల్ ఈస్ డిఫరెంట్. ఫస్ట్ ఏటీఎస్ ని సాటిస్ఫై చేయాలి దాన్ని బేస్ చేసుకుని మాన్యువల్ గా ఎవరైతే మీరు చెప్తున్నారు కదా ఎవరి రెజ్యూమ్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే బోత్ వీ నీడ్ యూస్ బోత్ టుగెదర్. అది సార్ సో ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ అవునండి లా ఉంది. సో ఇప్పుడు హెచ్ఆర్స్ ఒక టీము, టెక్నికల్ టీము, సో వాళ్ళిద్దరూ కలిసి ఒక కామన్ రిక్వైర్మెంట్ మీద రావాలి. కానీ ఇది లైక్ దిస్ ఇస్ లైక్ డిఫెక్ట్ ఇన్ ద సిస్టమ్. సో ఎందుకంటే నా హెచ్ఆర్స్ కాల్ చేసే వాళ్ళకి నేను ఏ టూల్స్ మీద నేను వాళ్ళకి చెప్పగలుగుతాను పదాలు కూడా వాళ్ళకి క్లియర్ గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ ని టెరా 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 అంటున్నారు టెరా ఫారం అంటున్నారు కొంతమంది, అఫ్ కోర్స్ మేబీ వాళ్ళ స్లాంగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, డాకర్ అనే పదాన్ని పలకడం రాలేదు ఏంటి ఏంటి ఆర్కెస్ట్రేషన్ అనే పదాన్ని వాళ్ళు చాలా చెప్పిన తర్వాత నేను చెప్పి ఇస్ దట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఆర్కెస్ట్రేషన్ అట్ ఆహా ఇది ఇస్ ఆర్కెస్ట్రేషన్ ఓన్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ దిస్ వన్ ఓన్లీ అండ్ వాళ్ళకి బ్యాక్ వస్తున్నారు మళ్ళీ. అంటే వాళ్ళకి పదాలు చదవడం కూడా రావట్లేదు, ఏటీఎస్ లో ఆర్కెస్ట్రా అంటే ఫిల్టర్ మ్యూజికల్ చేస్తుంది ఆర్కెస్ట్రా అనుకుంటున్నారేమో. అదే అనుకుంటున్నారేమో మేబీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏటీఎస్ లో ఫిల్టర్ చేస్తున్నారు, ఓకే దిస్ ఈస్ వాళ్ళ క్రైటీరియాకి దగ్గరగా ఎట్లీస్ట్ 70 to 80% ఉందా, ఓకే కమ్ బ్యాక్ నేను నాకు కాల్ చేస్తున్నాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఓకే, సో ఇది నాకు
డిఫెక్ట్ ఇన్ ద సిస్టమ్ అనిపిస్తుంది. ఎందుకంటే హెచ్ఆర్స్ అవును అనే వాళ్ళకి ఏఐ నచ్చుతుంది, బికాస్ దే డోంట్ నో అవును ఎనీథింగ్ అబౌట్ టెక్నికల్. వాళ్ళ డెవాప్స్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అంతా ఎప్పుడంటే ఏఐకి ముందు కూడా. సో జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇస్తారు టెక్నికల్ మేనేజర్స్, ఆ కీవర్డ్స్ అవును అనేవి ఇందులో మ్యాచ్, ఆ కీవర్డ్స్ ని పట్టుకుంటారు. ఆ కీవర్డ్స్ ని పట్టుకొని ఏవైతే టాప్ లో వస్తాయో వాళ్ళకి కాల్ చేసేస్తుంటారు. ఆ బూలియన్ సెర్చ్ అనేది ఒకటి చేసి, అవును సో ఆ అవును బూలియన్ సెర్చ్ లో ఏంటి, అండ్ అండ్ ఆర్ అని అడుగుతుంది. అండ్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మ్యాండేటరీ కానీ అండ్లో పెడతారు, అవును ఆప్షనల్ వచ్చేసి ఆర్ లో పెడతారు. అవును సో వచ్చిన ప్రొఫైల్స్ అన్నిటికీ కాల్ చేసుకుంటా ఉన్నారు. ఆ సిస్టమ్ బాగానే ఉంది చెప్పాలంటే, ఎందుకంటే అట్లీస్ట్ హెచ్ఆర్స్ కి టెక్నికల్ వాళ్ళకి కొంచెం సింక్ ఉంది కాబట్టి. అంటే అవును. ఇంకోటి ఏంటంటే ఈ రోజు చూసిన రెజ్యూమ్ రేపు చూస్తే ఓకే దిస్ ఇస్ ఈ వర్డ్ నిన్న రెజ్యూమ్ లో కూడా వచ్చింది కదా అని వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు అది కూడా చేయట్లేదు, ఏటీఎస్ లో పెట్టేస్తున్నారు, అదే అవును. స్క్రిప్ట్ చేస్తుంది, అదే రన్ చేసుకుంటుంది, ఈ వర్డ్స్ కంపేర్ అయినా కనీసం ఆ వర్డ్స్ ఏంటో కూడా చూడకుండా కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడు హెచ్ఆర్స్ కి వర్క్ తగ్గిపోవడానికో ఎఫెక్టివ్ ఫిల్టరేషన్ ఏంటి, రెండు టీమ్స్, హెచ్ఆర్ అనేది ఒక టీము, టెక్నికల్ టీము. హెచ్ఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు హైయర్ మేనేజ్మెంట్ ఏఐ యూస్ చేయండి అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. సో హెచ్ఆర్ వాళ్ళకి నచ్చుతుంది ప్రొఫైల్, వాళ్ళు టెక్నికల్ టీమ్ పంపిస్తున్నారు. టెక్నికల్ టీమ్ కి ఆబ్వియస్లీ ఏఐ నచ్చదు బై డిఫాల్ట్. ఓకే, అవును సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది అలాంటిదని. సో ఇది యాక్చువల్లీ నో కోఆపరేషన్ బిట్వీన్ హెచ్ఆర్ అండ్ టెక్నికల్, దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది మనము. సో వాళ్ళు డెవలప్స్ లాగా వాటి ఎఫెక్ట్ అయ్యేది మనము, చెప్పండి. డిఫెక్ట్ అనేది అక్కడ ఉంది. సో అందుకనే ఏంటంటే నేను ఫస్ట్ ట్రెడిషనల్ గా కండక్ట్ చేసి దాని తర్వాత ఆ ఏటీఎస్ చెప్దామని అనుకుంటున్నా. సో మీరు ఏంటంటే టూ ప్రొఫైల్స్ పెట్టుకోండి, ఒకటి ఏటీఎస్ ఫ్రెండ్లీ, ఇంకొకటి వచ్చేసి ఒక ట్రెడిషనల్ ప్రొఫైల్. సో అది పెట్టుకున్న తర్వాత మనం ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ దాంట్లో, సో ఇది నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తానులే, నేను కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి తగినట్టు మన ప్రొఫైల్ ని ఏఐ తోనే అండ్ అది ఒక ఇక్కడ ఇదో ప్రాబ్లం, హ్యూమన్ చేసినట్లు. అదే ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిస్క్రిప్షన్ తోటి వస్తుంది. మనం వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతిసారి రిజ్యూమ్ మనం మార్చలేదు. అంటే నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్పాక్ట్ వచ్చింది, దానికి ఒక వాళ్ళ క్రైటీరియా ఒకటి ఉంటుంది, దాని రకంగా దానికి రెజ్యూమ్ పెట్టి వేరే కంపెనీ రకంగా వేరే రెజ్యూమ్ అలా మెయింటైన్ చేయలేని పరిస్థితి కూడా ఉంది మనకి. వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ 10 10 15 డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ రైట్. సో మీరు ఒక అవును రిపాజిటరీ మెయింటైన్ చేయాలి, లైక్ తప్పదు ఇంకా ఏ రోజు అదే. ఏ డేట్ లో ఏ కంపెనీకి ఎంత ఎక్స్పీరియన్స్ అవును పెట్టినప్పుడు ఆ ప్రొఫైల్ తయారు చేశారు అనేది ఒక ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ సెషన్ లో నేను ఒక 5 to 10 మినిట్స్ లో ప్రొఫైల్ ని మోస్ట్లీ టెక్నికల్ హెచ్ఆర్ టీమ్ సాటిస్ఫై అయ్యేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మేబీ నెక్స్ట్ షూర్ సాటర్డే ఆర్ సమ్ టైమ్ ఇన్ ద నెక్స్ట్ 1 వీక్. ఓకే, ఓకే అండి. సో ఇప్పుడు మీది కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా 13 ఇయర్స్ అంటున్నారు కాబట్టి, బట్ లైనెక్స్ అనేది రిలవెంటే. లైనెక్స్ నెట్వర్కింగ్ ఎప్పుడు కూడా డెవాప్స్కి రిలవెంటే. సో లైనెక్స్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెవాప్స్ లో ఉండడం లైక్ అది చాలా మంచిది టీమ్కి. నేను ఇదివరకు అనుకున్నది మీరు అన్నట్టు లైనక్స్ కావాలి గ్యారంటీ, లైనక్స్ మ్యాండేటరీ, బట్ లైనక్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మ్యాండేటరీ అవసరం లేదు, జస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా లైనక్స్ ఎనఫ్ ఫర్ అ డెవాప్స్ ఐ థింక్, వన్ వన్ యా, అండ్ హాఫ్, బికాస్ కొంతమందికి ఇప్పుడు లైనక్స్ మనం మీద టెక్నో స్పెసిఫిక్ మన లేదు. సెషన్ లో చెప్పాం కదా 5 6 అవునండి సెషన్స్, అది మోర్ దాన్ అది ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది అవును సరిపోతుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ వాళ్ళు లైనక్స్ సర్వర్స్ ఎంత బాగా వస్తే అంత బెటర్ అయ్యి ఉండొచ్చు, అది కొన్ని. సో అవును నాట్ ఎవ్రీథింగ్. అవును ఓకే, సో అవును ఎండ్ ఎండ్ సర్వర్ తో ఇంటరాక్షన్ ఉండే వాళ్ళకి లైనక్స్ అనేది అవసరం అవుతుంది. మీరు మీ ఎక్స్పీరియన్స్ ని కొంచెం పెంచొచ్చు డెవాప్స్ ని. సో మీరు ప్రీవియస్ బ్యాచ్ లేటెస్ట్ రన్నింగ్ బ్యాచ్, ఇప్పుడు బెస్ట్ రన్నింగ్ బెస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ని సెవెంటీ కొంచెం సిక్స్ పెంచొచ్చు. మీరు ఎప్పుడు ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ మీ అర్థం కాలేదు. బీటెక్ ఎప్పుడు, మీ క్వాలిఫికేషన్ ఎప్పుడు? బీటెక్ కదా నాది, ఎంసీఏ అండ్ 2010 2010. సో కంప్లీట్లీ నో గ్యాప్ కదా, 13 ఇయర్స్. నో గ్యాప్, 13 ఇయర్స్ నో గ్యాప్. ఫస్ట్ కంపెనీ ఎన్ని ఇయర్స్ చేశారు? ఫస్ట్ కంపెనీ 1.5 ఇయర్, సెకండ్ కంపెనీ 1.5 ఇయర్, థర్డ్ కంపెనీ 3 ఇయర్స్, ఫోర్త్ కంపెనీ ఇది నా ఫోర్త్ కంపెనీ, 2015 నుంచి అదే కంపెనీలో ఉంది సో ప్రస్తుతం. వన్ అండ్ హాఫ్ 3 ఇయర్స్, 2015 నుంచి ఇంకొక 3 3 6 7 ఇయర్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు మీకు వర్స్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా ఏమైనా టెక్నికల్ గా? అదే నిన్న నిన్న ఒకటే వచ్చింది, ఇప్పుడు అదే చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత వాళ్ళు లైనక్స్ అని షెడ్యూల్ చేసి దాన్ని డెవాప్స్ కు తీసుకెళ్లి దాన్ని సోలారిస్ తీసుకెళ్లారు తర్వాత. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఐ స్టార్టెడ్ 1 1/2 మంత్ బ్యాక్, 1 1/2 మంత్ వన్ బ్యాక్ అండ్ అయితే కాల్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ నిన్ననే అటెండ్ అయ్యారు. నిన్నే వచ్చింది. అవును నిన్న వాళ్ళు షెడ్యూల్ చేసిన కాల్ ఫస్ట్ కాల్ షెడ్యూల్ చేసింది. సో ఒక డ్రాబ్యాక్ వచ్చేసి మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. అవును
ఇప్పుడు మీ గోల్ ఏంటి? ప్యాకేజ్ ఎక్కువ రావడమా, టెక్నాలజీ మూవ్ అవడం? యాక్చువల్లీ ప్యాకేజే కావాలి సార్, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ కంటే నా ప్యాకేజ్ ఒక 4 తక్కువ ఉంది. ఓ, దట్స్ మరి టూ లెస్. అవును. అయితే నేను మీకు ఒక సజెషన్ చెప్తాను. సో దిస్ ఈస్ నాట్ కంప్లీట్లీ రైట్ బట్ నాట్ కంప్లీట్లీ రాంగ్ ఆల్సో. షూర్ 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 సో చెప్పండి. మీది ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అది కొంచెం మేబీ వాళ్ళు తక్కువ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారో ఏమో తెలియదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి మీరు లీడ్ లీడ్ పొజిషన్కి అప్లై చేయాలి. సో ఆ పొజిషన్కి మీకు ఆబ్వియస్లీ యూ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్, మీకు ఎందుకంటే మీకు సిస్టమ్స్తో డైరెక్ట్గా వర్క్ చేస్తారు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ ఉంది. యూ కెన్ గో ఫర్ డెవాప్స్ లీడర్. ఓకే, డెవాప్స్ లీడర్ అంటే చాలా మంది భయపడుతుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను డెవాప్స్కి ఎలా మూవ్ అవ్వాలి. ఒకటి, కంపెనీస్ మనల్ని ఎంకరేజ్ చేసేది మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీరు అప్ స్కిల్లింగ్ అవ్వమని. సో అది కంపెనీస్ ఎంకరేజ్ చేస్తుంది. అప్ స్కిల్లింగ్ అనేది ఆబ్వియస్లీ అది ఒక పాజిటివ్ థింగ్, నాట్ ఏ నెగిటివ్ థింగ్. బట్ విత్ ఇన్ ద కంపెనీ చేంజ్ అయితే పెద్ద మ్యాటరింగ్ కాదు. సో వాళ్ళకి తెలుసు మీరు 7 ఇయర్స్ నుంచి ఆ కంపెనీలోనే ఉన్నారు, మీరు ఏ టెక్నాలజీలో ఉన్నారు, స్కిల్ నేర్చుకున్నారు, యూ కెన్ గో ఫర్ అనేది. బట్ అలాగే కంపెనీ చేయాలి మారే, యాక్చువల్లీ. యా ఇప్పుడు మీరు డెవాప్స్లో వర్క్ చేస్తున్నారా? లేదండి, క్లౌడ్ ఇంతకు ముందు నాకు లెనెక్స్ యా ప్రీవియస్ నైస్ ప్రాజెక్ట్, నైస్ ఈ నైస్ దెన్ ప్రాజెక్ట్ నైస్ మొత్తం ఇది మొత్తం క్లౌడ్ మీదే ఉంది. మొత్తం త్రీ క్లౌడ్స్ పైగా మేము హ్యాండిల్ చేసేది. మరి ఇంకేంటి, మీరు ఎక్స్పీరియన్స్ పెంచండి. అదే సార్, నేను యాక్చువల్లీ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా, నేను దాన్ని ఇంకా పెంచే చెప్తున్నాను వాళ్ళకి. నేను డెవాప్స్ చెప్పట్లేదు, డెవాప్స్లో నేను అంత చెప్పడానికి కాన్ఫిడెంట్ ఉన్నానా లేదు మీరు అడిగిన, మీరు ఇందాక చెప్పినట్టు ఏం లీడ్ లెవెల్లో వెళ్ళే సార్ అయితే మనకి యాక్చువల్లీ ఇంజనీర్గానే నాకు తక్కువ తెలుసు, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా ఏముంటుంది అనేది. నేను లీడ్ లెవెల్లో ఏముంటుంది అనే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, సో నేను ఎక్కువ చెప్పట్లేదు, 1-2 ఓకే, ఇయర్స్ 2.5 ఇయర్స్ అనే చెప్తున్నాను అదే మాక్సిమం. ఉండదు, నేను ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫస్ట్ మేబీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండే వాళ్ళందరూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి విత్ ఇన్ ద కంపెనీ చేంజ్ అయితే నో మ్యాటర్. సో యూ డిడ్ వెరీ గుడ్ థింగ్, మీరు అప్ స్కిల్ అయ్యారు ఓల్డ్ స్కిల్ ఉండకుండా. సో దే ఆర్ హ్యాపీ టు టేక్ యూ ఇన్ టు ఎనీ పొజిషన్, ఇదర్ లీడ్ టీమ్ మెంబర్ ఏదైనా కూడా. సెకండ్ థింగ్ వచ్చేసి కంపెనీ చేంజ్ అయ్యేప్పుడు, కంపెనీ చేంజ్ అయ్యేప్పుడు మీరు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వారు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగింటారు అండ్ దే ఆర్ ఆస్కింగ్ యూ ఫర్ టెక్నికల్ లీడ్, ఓకే, డెవాప్స్ లీడ్ అడిగిండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు వెళ్ళి, నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను ఒక దగ్గర జాయిన్ డెవాప్స్ లో రీసెంట్ గానే, నన్ను నాకు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 13 ఇయర్స్ ఉంది, నన్ను లీడర్ గా తీసుకోమంటే వాళ్ళు తీసుకుంటారంటారా? దే విల్ నాట్ దే విల్ నాట్ సో డెఫినెట్లీ. డెఫినెట్లీ తీసుకోరు కాబట్టి. సో మనం కొంచెం మాడిఫై చేయాలి. సో మనం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం టీచ్ చేసిన లెవెల్ వచ్చేసి మినిమం మినిమం టు మినిమం 3 to 4 ఇయర్స్ సరిపోతుంది కదా. సో మీరు మీ 13 ఇయర్స్ లో 4 ఇయర్స్ డెవాప్స్ అండ్ క్లౌడ్ అన్నప్పుడు మేబీ వాళ్ళు ఇంకా సరిపోదు అనుకుని ఉండొచ్చు టీమ్ లీడర్ కి. బట్ మనం ఒక చిన్న థింకింగ్ చేస్తే టీమ్ లీడర్ కి టీమ్ మెంబర్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి? సో టీమ్ మేనేజ్మెంట్ మెంబర్ సిస్టమ్ వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి జాయిన్ అవుతాడు, నేర్చుకుంటాడు, ఎవరో ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళిపోతుంటాడు. సో ఎవరో ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతుంటాడు. సో టీమ్ లీడర్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మనం టీమ్ లీడర్ గా కన్సిడర్ చేస్తే టీమ్ లీడర్ కి ఉండే స్కిల్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టెక్నాలజీ. చాలా మందికి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కూడా దే ఆర్ వర్కింగ్ యాజ్ టీమ్ లీడర్స్, రైట్? అండ్ డెలివరీ మేనేజర్స్ అంటే ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ టెక్నికల్ పర్సన్స్. డెలివరీ మేనేజర్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా డెలివరీ మేనేజర్. అవును సో అవును డెలివరీ కరెక్ట్. మేనేజర్స్ కి అసలు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. అండ్ స్ప్రింట్ మేనేజర్స్, స్ప్రింట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి కూడా ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, బట్ స్టిల్ దే ఆర్ లీడర్స్. అవును అవును సో లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టెక్నాలజీ. సో ఇప్పుడు టీమ్ లీడ్ తీసుకుంటే హాఫ్ పార్ట్ వచ్చేసి టెక్నాలజీ, హాఫ్ పార్ట్ వచ్చేసి అవుట్పుట్ లీడర్షిప్ స్కిల్స్. మేనేజ్మెంట్ సో లీడర్షిప్ స్కిల్స్ అంటే మనం ఏదో ఒక పొలిటికల్ పార్టీనో ఒక స్టేట్ ని రన్ చేయాల్సిన అవసరం లేదు. సో మినిమం థింగ్స్ వచ్చేసి మన కింద ఉండే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఒక వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడం. ఓకే, సో అది మీ మీ ఇంత ఎక్స్పీరియన్స్ లో మీకు అది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. పక్క టీం వాళ్ళతో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ ని మనం ప్రాజెక్ట్ లోకి తీసుకొని పక్క టీం వాళ్ళతో కోఆపరేట్ చేసి వర్క్ చేయంటే అతనికి చాలా కష్టం అయిపోతుంది. అవతల టీం మైండ్ సెట్ తెలియదు, అవతల టీం వాళ్ళ ఎస్ఎల్ఏ తెలియదు, వాళ్ళతో మనకుండే కాంట్రాక్ట్, వాళ్ళతో మనకుండే అగ్రిమెంట్ తెలియదు. సో అవును అది అతనికి కష్టం, జూనియర్ ఇంజనీర్స్ కి పక్క టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం కష్టం. బట్ మీగా మీలాగా 12-13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి మీకు చాలా బాగా తెలుసు పక్క టీం వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళని అవును ఎలా అట్రాక్ చేయాలి, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్ అనమాట. అవును సో అండ్ మీకు ఒక ప్రాజెక్ట్ ని ఫ్రమ్ ది స్క్రాచ్ అనేది ఇంప్లిమెంట్ చేయగలం. మీరు ఏ టీమ్కి వెళ్ళినా కూడా అక్కడ ఆల్రెడీ ఎంతో కొంత ఇంప్లిమెంటేషన్ చేసేసి ఉంటారు. బట్ అవును మనం ఇక్కడ నేర్చుకున్న దాంట్లో ఫ్రమ్ ది స్క్రాచ్ చేసాం ఎవ్రీథింగ్.
సో అక్కడ ఏమిటంటే ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ట్రైనింగ్ లో చేసినట్టు విత్ ఇన్ 3 మంత్స్ కంప్లీట్ చేయం. దాని చాలా డిస్కషన్స్ ఉంటాయి, చాలా ఒపీనియన్స్ ఉంటాయి, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఆ డిస్కషన్స్ లో మీరు ఆబ్వియస్లీ ఎంతో కొంత నేర్చుకుంటారు, యు ఆర్ నాట్ అలోన్. ఓకే, సో ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీ టీమ్ లీడర్కి అప్లై చేసేటప్పుడు యూ కెన్ టెల్ దెమ్ యూ డిడ్ వన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇఫ్ వాళ్ళు ఒకవేళ అడిగితే మీ ఎక్స్పీరియన్స్ మీరు 13 ఇయర్స్ లో 8 ఇయర్స్ డెవాప్స్ పెట్టండి, ఆర్ 7 ఇయర్స్ డెవాప్స్ పెట్టండి, 6 ఇయర్స్ డెవాప్స్ పెట్టండి, ప్రీవియస్ లైన్ ఎక్స్ అనేది రిలేటబుల్ నాలెడ్జే కాబట్టి అది పెట్టండి. సో అంతా పెట్టిన తర్వాత టీమ్ లీడర్గా మిమ్మల్ని వాళ్ళు అడిగినప్పుడు మీ టీమ్ ఎంతమంది ఉంటారు అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఒక 5 6 మెంబర్స్ మీరు మేనేజ్ చేసి ఉంటారు. సో వాళ్ళు మన మీరు డెవలపర్స్తో ఎలా మీటింగ్ సెట్ చేస్తున్నారు, మీరు ఆ జీరా టాస్క్ని ఎలా అసైన్ చేస్తున్నారు, సో ఎలా కొత్త ప్రాజెక్ట్స్ ని డెవాప్స్ లోకి తీసుకొస్తున్నారు, పైప్ లైన్ సెట్ చేస్తున్నారు. మనం చేసాం కదా ఈ సిఐసిడి జెన్కిన్ షేర్ లైబ్రరీస్ ఇవన్నీ, అవును. అండ్ టెరాఫామ్ మాడ్యూల్స్ ని మీరు ఎలా డెవలప్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, టెరాఫామ్ మాడ్యూల్స్ ని నేను డెవలప్ చేశాను మా ప్రాజెక్ట్ లో, తర్వాత మా టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేశాను, దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. అలానే షేర్ లైబ్రరీస్ ని కూడా నేనే డెవలప్ చేశాను, దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. సో వెన్ ఇట్ కమ్స్ టు డిస్కషన్ విత్ మల్టిపుల్ టీమ్స్, నేను మా టీమ్ ని రిప్రజెంట్ చేస్తాను డెవాప్స్ లోకి, వాట్ వీ డిడ్, వాట్ వీ అచీవ్డ్. సో ఇదంతా, సో ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ టీమ్ లీడర్ స్కిల్స్ ని అక్కడ మెన్షన్ చేయాలి. సో అది ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ ఇన్ టు ద ట్రైనింగ్, ఇవన్నీ ట్రైనింగ్ లో రావు కాబట్టి. సో మీ ఎక్స్పీరియన్స్ ని యూస్ చేసుకొని, మీ ఇమాజినేషన్ యూస్ చేసుకొని మీరు అలా చెప్తూ రావాలి. ఓకే. ఓకే, సో వర్స్ట్ కేసులో మీ ఫస్ట్ 3 ఇయర్స్ యూ కెన్ రిమూవ్ దెమ్. ఐఎమ్ ట్రైయింగ్ అంటే నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నేను జాయిన్ అయిన కంపెనీ ఎంఫసిస్, ఆ కంపెనీలో యాక్చువల్లీ మీరు అన్నట్టు దాన్ని నాకు డెలివరీ ఇంజనీర్ అనే ఇచ్చారు. అది పెద్ద ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా కూడా కాదు, అది అది టెక్నికల్గా అంటే నాకు డేటా సెంటర్ రిలేటెడ్గా అది. ఇట్స్ ఓకే, మీరు ఎన్ని ఎన్ని చేంజెస్ చేసి ఎంత స్కిల్ సెట్ ఇప్పుడు డిస్ప్లే చేసినా కూడా ఇంటర్వ్యూస్ లో వాళ్ళు, మన ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం లీడర్కి అప్లై చేసినా, ఇఫ్ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు ఏం చెప్పొచ్చు? మీరు ఆ ఫస్ట్ 3 ఇయర్స్ తీసేయండి అసలు. ఆ ఫస్ట్ త్రీ ఇయర్స్ అలాగే. తీసేయండి. ఇప్పుడు మీ ఇయర్స్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దెన్ యు ఆర్ గుడ్. టెక్నికల్ టీమ్ లీడర్ గా అయినా వెళ్ళచ్చు, సీనియర్ ఇంజనీర్ గా అయినా వెళ్ళచ్చు. సో జనరల్ గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి శాలరీ తక్కువ ఉంది అనుకోండి, ఇండియాలో దాన్ని నెగిటివ్ గా చూస్తారు. ఇప్పుడు అదే జరిగిందండి. అది యాక్చువల్లీ ఇది కూడా చెప్పొచ్చలే తెలియదు, ఒక కాల్ వచ్చింది షెడ్యూల్డ్, నేను ప్యాకేజ్ ఎంత చెప్పాను, ఎంత ఇస్తారు అంటే అది కూడా నేను ఎంత మీకు ఎలా తెలుసు, మీకు గవర్నమెంట్ మీకు బయట అయితే తెలిసి ఉంటుంది కదా ఎంత మీరు హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్నారు. నేను బయట ఉన్నదానికంటే దగ్గర దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మా వెళ్ళిపోయిన అతని గురించి మాట్లాడతాను, ఈగో 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 18 ప్లస్ ఉన్నాడు. ఓకే, నేను 13 ఇయర్స్లో నేను ఎంత అడిగాను అంటే 15, అట్లీస్ట్ 15 వరకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే అంత ఎందుకు ఇస్తాం, యువర్ ప్యాకేజ్ ఇస్ నాట్ దేర్ రైట్, సో ఎక్స్పెక్ట్ ఓన్లీ 30%, థర్టీ ఐ ఆస్క్ హెచ్ఆర్ టు గివ్ దిస్ మచ్ ఆఫ్ ప్యాకేజ్ టు యూ సంథింగ్ అలా చెప్పింది ఆవిడ. అంటే ఇంత ప్యాకేజ్ రావడానికి నేను ట్రై చేస్తానని చెప్పింది, వాళ్ళు రావడానికి అంటే సంథింగ్ అలా చెప్పింది ఆవిడ. బయట ఎంత ప్యాకేజ్ ఉందండి అని నేనే రివర్స్లో అడిగాను ఆవిడని, యువర్ ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 ఎనీవే, అలా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి, ఇట్ షుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 అని చెప్పింది ఆవిడ. సో అది ఏంటంటే, ఒక నెగిటివ్ మనలో ఏవైతే నెగిటివ్ ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ప్యాకేజ్ తగ్గించడానికి, మనల్ని ఎమోషనల్ గా వీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మేబీ అవును ఎస్పెషల్లీ ఇండియాలో. సో అలాంటప్పుడు సో దాన్ని మనం అర్థం చేసుకొని దాని మీద రెవల్యూషన్ చేయడం కంటే, సో మనం కూడా కొంచెం స్మార్ట్గా వెళ్ళడం చాలా బెటర్. నేను అక్కడ స్పాట్ గా ఆలోచించలేకపోయినది. తట్టు నేను కంపెనీ పేరు కూడా చెప్తా, దట్ ఈస్ ఫర్ డెలాయిట్. యాక్చువల్లీ ఓకే, యా డెలాయిట్ వాళ్ళు అలా ఇదంతా అడుగుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు. మేబీ మన మన కంట్రీలో ఉండే పాపులేషన్ కి, అండ్ మనం ఏంటంటే మనకు ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఐటీ కాబట్టి, ఎవ్రీ గ్రాడ్యుయేట్ ఈస్ ట్రయింగ్ టు బికమ్ ఐటీ. సో అదంతా ఇలా ఇలా తయారైపోయింది. సో మనల్ని ఎమోషనల్ గా వీక్ చేయడం ఆబ్వియస్లీ, సో వి ఆర్ వర్కింగ్ ఫర్ లెస్ ప్యాకేజెస్ కంపేర్ టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఈ సిచ్యువేషన్ అన్ని తీసుకొని సిస్టమ్ అనేది ఇలా తయారైంది. సో దానికి తగినట్టు మనం స్మార్ట్ గా వెళ్ళాలి అంటే, సో ఈ ఫస్ట్ రిమూవ్ యువర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నౌ యుల్ బికమ్ 10 ఇయర్స్. ఇంకా వర్స్ట్ కేసులో మీరు ఇంకా స్మార్ట్ గా వెళ్ళాలి అనుకుంటే, ఇంకా నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా తీసేయండి, అప్పుడు యుల్ బికమ్ 7 ఇయర్స్, అండ్ దెన్ యువర్ ప్యాకేజ్ ఇస్ 9 లాక్స్, దెన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. అదే సో అసలు మీరు సిక్స్ ఇయర్స్ చెప్పండి. గ్యాప్ ఏంటి అన్ని ఏమి అడగరు, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక 6 ఇయర్స్ గ్యాప్ ఏంటి అంటే, నేను ఐఏఎస్కో ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాను, ఎంఎస్కి వెళ్దాం అనుకున్నాను, అప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను, ఇవన్నీ చెప్పొచ్చు మీరు. ఓకే, సో దే డోంట్ కేర్. ఓకే.
ఓకే యా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఒక్కటే అటెండ్ అయ్యాను కాబట్టి, సో ఇప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే 10 ఇయర్స్తో టీమ్ లీడర్ కూడా ఎక్స్పీరియన్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. కొంచెం ఇమాజినేషన్ కరెక్ట్. స్మార్ట్గా వెళ్ళాలి అవును ఆన్సర్స్. ఓకే, సో మీరు రియల్గానే ఒక టీమ్ని లీడ్ చేసినట్టు, డెవాప్స్ని ఫ్రమ్ ది స్క్రాచ్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఫీల్ అయ్యి మీరు ఈవెన్ యూ కెన్ గివ్ ఇట్. ఓకే, ఓకే సో ఐ డోంట్ నో దీస్ కంపెనీస్ ఆర్ డూయింగ్ పిఎఫ్ అనేది, అదంతా నాకు తెలియదు. సో బట్ ఉండే ఆప్షన్స్ స్మార్ట్గా వెళ్ళడమే. పృథ్వీ జ్యామితి రెడ్డి. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టి రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పడం కంటే, ఇట్స్ బెటర్ యూ ఆల్ ఆఫ్ యూ లిసన్ టు ద రియల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అవర్ క్యాండిడేట్స్ హు ఆర్ అప్లైయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. ఎస్ ఎస్ ప్రో. యాక్చువల్లీ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అండి. యాక్చువల్గా కోర్స్ జాయిన్ అవ్వకముందు నేను నియర్లీ ఒక 14 to 15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఓకే. జస్ట్ ముందు ఒక ఏడబ్ల్యూఎస్ను క్యూబర్నెటీస్ ట్రైనింగ్ తీసుకొని మిగతా టూల్స్ మాస్టిస్ మీరు చెప్పిన టూల్స్ యూట్యూబ్లోనే నేర్చుకొని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నానమాట. ఫస్ట్ థింగ్ నేను నౌకరీలో అప్లై చేసుకుంటూ వెళ్ళేవాడిని కానీ నాకు కాల్స్ ఏం వచ్చేవి కాదు. సో నేను ఏం చేశానంటే లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో హెచ్ఆర్ టీమ్ లీడ్స్, హెచ్ఆర్ మేనేజర్స్, నెక్స్ట్ డెవఆప్స్ ఇంజనీర్స్ ఫుల్ కనెక్షన్స్ పెంచుకొని వెళ్ళాను అనమాట. నియర్లీ ఒక 1000 కనెక్షన్స్ అలా పెంచుకొని వెళ్ళేసరికి నెక్స్ట్ అప్లై చేసిన ప్రతి నియర్లీ ఒక 20 జాబ్స్కి అప్లై చేసి ఉంటాను. అందులో 15 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. సో నేను చేసింది ఏంటంటే వాళ్ళకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసిన దాంతో ఫార్వర్డ్ ఒక రెజ్యూమ్ ఒకటే ఫార్వర్డ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ కాపీ చేసి దాంతో కవర్ లెటర్ క్రియేట్ చేసి ఉన్నాను అనమాట. ఏఐ టూల్ యూస్ చేసి వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్తో కాపీ పేస్ట్ చేసి ఒక కవర్ లెటర్ క్రియేట్ చేసి రెజ్యూమ్తో పాటు అది ఆ మ్యాటర్ అనేది మెయిల్ పెట్టి ఉన్నాను. సో ఏంటంటే మేబీ మరి దానివల్ల నాకు అదే ఇంటర్వ్యూలు షెడ్యూల్ అయిపోయేవి. ఓకే, మీ అంటే నేను ఎక్స్పీరియన్స్ ఎంత? ఇప్పుడు నాది నాన్ ఐటీలో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ప్రొఫైల్ ఎలా పెట్టున్నారు? డెవాప్స్ 1 ఇయర్ అని వచ్చి లైనక్స్ అడ్మిన్ గా పెట్టుకుని 4 ఇయర్ అంటే 4 ఇయర్స్ డెవాప్స్ ఎందుకు పెట్టానంటే 1 ఇయర్ అనేది కాంట్రాక్ట్ గా చేశాను, దానికి నాకు సపరేట్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చారు. మిగతా 4 ఇయర్స్ అనే దానికి సపరేట్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చారు అనమాట పర్మనెంట్ అయిన తర్వాత. సో 4 ఇయర్స్ డెవాప్స్ పెట్టి 1 ఇయర్ లైనక్స్ అడ్మిన్ గా పెట్టాను నేను. సో టోటల్ 5 ఇయర్స్ పెట్టి ట్రై చేస్తున్నారు. టోటల్ 5 ఇయర్స్ పెట్టి ట్రై చేస్తుంది. సో మీరు చేసేది ఏంటంటే కవర్ లెటర్ ప్లస్ రెజ్యూమ్ రెండు పంపిస్తున్నారా? కవర్ లెటర్ రెజ్యూమ్, రెజ్యూమ్ అనేది పీడిఎఫ్ గా పెట్టి కవర్ లెటర్ అనేది మెయిల్ టైప్ చేస్తాం కదండి, అలాగా కాపీ అదే పేస్ట్ చేసి కవర్ లెటర్ గా పంపించేవాడిని. సో సో కవర్ లెటర్ మేబీ వచ్చేసి హెచ్ఆర్ చూస్తున్నారు, రెజ్యూమ్ వచ్చేసి టెక్నికల్ వాళ్ళు చూస్తున్నారు. సో ఆ కవర్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఆ కవర్ లెటర్ కూడా ATS అయిపోద్ది కదా. సో మేబీ పెట్టిన ప్రతి నేను నౌకరీ ఇంకా టచ్ చేయడం మానేసాను. నౌకరీ ఓన్లీ టచ్ చేయడం లింక్డ్ఇన్ మానేసి ఓన్లీ లింక్డ్ఇన్ వచ్చిన లింక్డ్ఇన్ లో కూడా కొన్ని AI టూల్స్ వాడి ఉండి నేను మర్చిపోయాను నేను. సో ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మెయిల్స్ అవి మాకు మెయిల్ ఐడీస్ కనిపించేసేవి. కుదిరితే నేను స్లాక్ లో అది పోస్ట్ చేస్తాను ఆ AI టూల్ అనేది. వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది అనమాట, నేను డైరెక్ట్ గా వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాను కవర్ లెటర్ విత్ రెజ్యూమ్ జాబ్ ఓకే. డిస్క్రిప్షన్. సో నాకు షెడ్యూల్ అనేవి అయిపోయావు అనమాట, కాకపోతే నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయాను. సో కవర్ లెటర్ అనేది ఏఐతో చేస్తున్నారు, రెజ్యూమ్ అనేది స్టాటిక్ గా ఉంటుంది. స్టాటిక్ గా ఉంటుంది, మనం రెజ్యూమ్ ఒకటి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకుని కవర్ లెటర్ అనేది జాబ్ డిస్క్రిప్షన్ తోనే మనం చేసుకుంటే మనకి కొంచెం పాజిటివ్ వస్తుంది. కాల్స్ అనేవి అదే ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అనేవి కొంచెం జరగచ్చు అని నా ఒపీనియన్. ఓకే, నైస్ వ్యూ. సో ఇప్పుడు ఎలా, మరి లింక్ ఇన్ని అటెండ్ అయ్యారు కదా, ఎందుకు క్రాక్ చేయలేకపోయారు? అంటే అప్పటికి 3 మంత్స్ బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ యూట్యూబ్ లో చూసి సినారియో బేస్ వాళ్ళు కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగేవారు నేను చెప్పలేకపోయాను అనమాట. మీరు ఏవో కొన్ని ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను యాక్చువల్గా జూలై మంత్ లో నేను నా జాబ్ మానేశాను, నేను రిజైన్ ఓకే. చేసేసాను. ఈ బ్యాక్గ్రౌండ్ లోకి వద్దాం, ఇంకా నా ఓల్డ్ మన నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్యాకేజ్ చాలా తక్కువ అనమాట. 5 ఇయర్స్ నుంచి చాలా తక్కువ చేశాను.
సో ఏంటంటే జూలైలో మానేసి నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను నవంబర్ మంత్ అక్టోబర్ నవంబర్ మంత్ ఈ 2 మంత్స్లో ఒక 15 అలాగ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అక్టోబర్ మిడ్ నుంచి అనమాట. సో మీరు ఇప్పుడు రన్నింగ్ నవంబర్ మిడ్, బ్యాచా? నేను ఇప్పుడు 76 రన్నింగ్ బ్యాచ్. ఓకే. సో మరి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అటెండ్ అవ్వలేదా? జాయిన్ అయిన తర్వాత ఇంకా అటెండ్ అవ్వలేదు, ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు అప్ టు డేట్ ప్రిపేర్ అయ్యేవాడిని. సో ఇంకొంచెం ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసి మళ్ళీ మొత్తం ఒకసారి క్లాసెస్ అన్ని చూసి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు డెవఆప్స్ కోర్స్ జాయిన్ అవ్వకముందు యూట్యూబ్ నాలెడ్జ్ తో అటెండ్ అయ్యారు కదా, సో అప్పుడు క్వశ్చన్స్ కి ఇప్పుడు సినారియో క్వశ్చన్స్ అనేది నా ఉద్దేశంలో స్పెషల్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ అనేది ప్రాపర్. ఇప్పుడు అవసరం లేదు, నేను టెస్ట్ చేసుకున్నాను సినారియో బేస్ లో. ఆ పాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చేయగలనా లేదా అని టెస్ట్ చేసుకున్నాను, కానీ బాగానే ఆన్సర్ చేయగలుగుతున్నాను నేను. ఓకే అప్పుడు సార్. చెప్పి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఓకే సార్, ఇప్పుడు మరి ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను ఒక 10 డేస్ టైం తీసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తం రీక్యాప్ చేసుకొని మొత్తం ప్రిపేర్ అవుదాం. ఓకే. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకుంటే నౌకరీనే కన్నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ బాగా యూజ్ అవుతుంది. కనెక్షన్స్, హెచ్ఆర్ లీడ్స్, హెచ్ఆర్ టీమ్ లీడ్స్, డవాప్స్ లీడ్స్ అందరి కనెక్షన్స్ గ్యాదర్ చేసుకొని కొంచెం అందరికీ రిక్వెస్ట్ పంపించుకుంటే వాళ్ళకి మనకి ఏంటంటే పోస్ట్లు ఎక్కువ కనిపిస్తుంది అనమాట. జాబ్ తలక ఇలా డవాప్స్ ఇలా మా కంపెనీలోనే ఇలా పడ్డా అలా పడ్డా అని చెప్పి పోస్ట్ చేస్తున్నారు చాలా మంది. సో నేను ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ పంపించేసేవాడిని, ఒక డిఎం కూడా కాకుండా మెయిల్స్ పంపించేవాడిని నేను. ఓకే ఓకే. సో పంపించిన ప్రతిదీ నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఆ టైం. సో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నౌకరీ నుంచి నాకు చాలా తక్కువ, ఒకటే టీసీఎస్ ఒకటే అయ్యింది, అది కూడా థర్డ్ పార్టీ, మిగతావన్నీ ఇలా లింక్డ్ఇన్. సో మీ దగ్గర క్వశ్చన్స్ కి అన్ని రాసుకున్నారా? 15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్స్ రాసుకోలేదండి, నాకు తెలియలేదు, నాకు మీరు మధ్యలో చెప్పారు ఇలా రికార్డింగ్ పెట్టి చేసుకునే అప్పుడు నేను తప్పు చేశాను అనిపించింది. క్వశ్చన్స్ రాసుకోలేదు మెయిన్ ప్రాబ్లం, అది అయిపోయింది. అట్లీస్ట్ ఫోన్ లో రికార్డింగ్ అయినా ఆన్ చేసుకోండి, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకు గుర్తుంటది కాబట్టి అప్పుడైనా మీరు రాసుకోండి వెంటనే. ఓకే. నెక్స్ట్ నాకు ఈ పాత కంపెనీలో ప్యాకేజ్ వచ్చేసి చాలా తక్కువ అండి. వీళ్ళు అడిగేసరికి అంటే చెప్తున్నాను, నా ప్యాకేజ్ 2 లాక్స్, 5 ఇయర్స్ వరకు చేశాను. ఎంత అడగాలి? ఇప్పుడు మీ ఎండింగ్ ప్యాకేజ్ వచ్చి లేటెస్ట్ ప్యాకేజ్ వచ్చి 2 లాక్స్? 2 లాక్స్ అండి పర్ ఇయర్. సో దాన్ని ఇంకా మీరు ఏంటంటే గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి. మీ సో నేను లాయల్ గా వర్క్ చేశాను, ప్యాకేజ్ చూసుకోలేదు. ఐ వాజ్ అంటే థింకింగ్ నేను మోర్ వైజాగ్, మాకు వైజాగ్ లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు, మాకు చాలా ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. సో నేను రీలొకేట్ రెడీగా ఉన్నాను ఈ ప్యాకేజ్ ఇష్యూ యా అలా సో నేను చెప్తాను. వైజాగ్ లోనే వర్క్ చేస్తా ఉన్నాను. అప్పుడు ప్యాకేజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఐ వాజ్ నాట్ మనీ మైండెడ్. సో నేను 5 ఇయర్స్ ఒకే కంపెనీలో వర్క్ చేశాను. నా లాయల్ సో ఆబ్వియస్లీ 2 లాక్స్ ఇస్ నాట్ ఇనఫ్ పర్ ఇయర్. సో బేస్డ్ ఆన్ మై స్కిల్ సెట్ ఐ కెన్ డెఫినెట్లీ గెట్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఐ కెన్ డెఫినెట్లీ గెట్ 15 లాక్స్ ప్యాకేజ్. సో ఇప్పుడు ఏంటంటే హెచ్ఆర్ మీరు వాళ్ళకి కావాల్సింది లాయల్ గా కంపెనీలో ఎక్కువ కాలం ఉండేవాళ్ళు. సో యూ కెన్ ప్రూవ్ యు ఆర్ ఆల్రెడీ లాయల్. నా పాత కంపెనీలో ఎంత 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నేను మీ కంపెనీకి సేమ్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అని కూడా సో కొంచెం అది యాడ్ మీరు చేసి. చెప్పాల్సిన అవసరం, వాళ్ళకే అర్థమవుతుంది. మీరు ఒక 5 ఇయర్స్ ఒకే కంపెనీలో ఉన్నారు, తక్కువ ప్యాకేజ్ కూడా పనిచేస్తున్నారంటే. ఓకే. సో సో నేను వైజాగ్ లో ఉన్నాను కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు, ఇంటికి దగ్గరగా ఉన్నాను కదా అని. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ స్కే, మై ప్యాకేజ్ ఇస్ నాట్ అప్ టు ద సొసైటీ స్టాండర్డ్స్ నా అని చెప్పి. సో మీకు అట్లీస్ట్ డెఫినెట్లీ 10 లాక్స్ వస్తుంది. సో అది ఎంత వర్స్ట్ కేసులో అయినా కూడా యూ కెన్ ఆస్క్ అప్ టు ఓకే. 15. ఓకే. వాళ్ళు 7 లాక్స్ కి రెడీ అంటే, అప్పుడు షెడ్యూల్ అయిన వాళ్ళు కూడా 7, 8, 9 లాక్స్ కి అంటే ఓకే అనేవారు అనమాట. షెడ్యూల్ చేసినప్పుడు టాలెంట్ అక్విజిషన్స్ ఉండేవారు కదండి, 8 లాక్స్ కి, 9 లాక్స్ కి, టెన్ సో లాక్స్ టెన్ కి లాక్స్ అయితే అలా. డెఫినెట్లీ వస్తుంది మీకు. సో దర్ ఇస్ నో ఓకే నథింగ్. సో యూ కెన్ ఆస్క్ దెమ్ సో డోంట్ మేక్ దిస్ యాజ్ మై వీక్నెస్ ఆఫ్ లెస్ ప్యాకేజ్, కన్సిడర్ దిస్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అండ్ ఐఎమ్ లాయల్, ఐఎమ్ నాట్ మనీ మైండెడ్ అని చెప్పండి. ఓకే సో యూ కెన్ నెక్స్ట్ టెల్ దెమ్ స్పెసిఫికల్లీ డోంట్ మేక్ దిస్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ వీక్నెస్. నెక్స్ట్ మంత్ పేస్లిప్ దగ్గర అసోసియేట్, నాకు అసోసియేట్ ఆపరేషన్స్ అనే వచ్చిందండి పొజిషన్. ఓకే, దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను కొద్దిసేపట్లో. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే.
సో కీప్ అప్లైంగ్. యా షూర్ సో ఇక్కడ నుంచి థ్యాంక్ ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఉంది కదా ఈ టెక్నికల్ యా క్వశ్చన్స్ ఫుల్ అన్ని క్లియర్ కాన్ఫిడెన్స్ చేయడం, దెన్ యూ కెన్ స్టార్ట్ నౌ. యా షూర్ అరవింద్ థ్యాంక్ యూ అరవింద్ రజని. హాయ్ శివ. యా హాయ్ అరవింద్. ఎస్ సో ఐ హ్యావ్ అ సిమిలర్ కేస్ వేర్ ఫస్ట్ గై స్పోక్ రైట్ హీస్ హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో రిగార్డింగ్ దాట్ మీరేమన్నా మాకి ఫర్ ద లీడ్స్ టు అప్లై ఫర్ ఎ లీడ్ పొజిషన్ ఆర్ ఎ మేనేజర్ పొజిషన్ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిఫైన్ చేసి మనం డిస్ మీరు ఇస్తారా? ప్రాబ్లీ వీ కెన్ డిస్కస్ దాట్ ఇన్ అవర్ రెజ్యూమ్ ప్రిపరేషన్. అది ఏంటంటే, నేను మీరు రన్నింగ్ బ్యాచ్ ప్రీవియస్ బ్యాచ్, ఆ ప్రీవియస్ బ్యాచ్ సో నేను ప్రీవియస్ బ్యాచ్ ఫైనల్ సెషన్ లో ఒకటి చెప్పాను. సో మనం డెవలపర్స్ తో మీటింగ్ సెట్ చేసుకొని, సో మనం వాళ్ళతో వాళ్ళని డెవాప్స్ మూవ్ చేయడం. యా బట్ యా ఐ అగ్రీ శివ యూ సెడ్ దాట్ బట్ హౌ డు ఐ ఆర్కిటిలేట్ ఇన్ దిస్ వన్ ఇన్ ఏ రెజ్యూమింగ్. యాజ్ అ డెవాప్స్ లీడర్స్ జనరలీ యువర్ ఇంటెన్షన్ ఈస్ బ్రింగ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ టు డెవాప్స్, అంతే కదా. సో ఇప్పుడు ఎవరైనా మ్యాన్ డెవాప్స్ ప్రాసెస్ కాకుండా వేరే ఏదైనా ఫాలో అవుతుంటే వాళ్ళని మీ దగ్గరికి మీ డెవాప్స్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసేలాగా చూసుకోవడం మీ మెయిన్ థింగ్ అన్నమాట. సో మనం షేర్డ్ పైప్ లైన్స్ అనేది రాసాం. సో ఇక్కడ మీరు ఏంటంటే స్ట్రాటజికల్ గా మాట్లాడాలి. సో వి ఇంప్లిమెంటెడ్ డెవ్సెక్ఆప్స్ ఎర్లియర్ సెక్యూరిటీ స్కానింగ్. స్కానింగ్ అనేది లేదు ఇంతకుముందు మా పైప్ లైన్స్ లో. వి ఇంప్లిమెంటెడ్ సోనార్ క్యూబ్, వి ఇంప్లిమెంటెడ్ ఇమేజ్ స్కానింగ్ టూల్స్, ఎవ్రీథింగ్. యాజ్ అ టీమ్ లీడర్ ఐ టుక్ దట్ డెసిషన్. ఓకే, అది వన్ ఆఫ్ యువర్ డెసిషన్. అండ్ దెన్ ఎర్లియర్ పైప్ లైన్స్ వర్ ఆల్ నార్మల్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్. సో యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ బ్రాంచ్ వర్సెస్ ఐ మీన్ సింగ్ కెన్ సే ఇండివిజువల్ పైప్ లైన్స్ వర్సెస్ షేర్డ్ పైప్ లైన్స్. యూ నో ద డిఫరెన్స్ రైట్? కరెక్ట్ యా సో యూ కెన్ సే, సో యాజ్ అ టీమ్ లీడర్ యూ టుక్ దిస్ డెసిషన్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఇండివిజువల్ పైప్ లైన్స్ ఇస్ వెరీ టఫ్ అండ్ నాట్ స్కేలబుల్, టూ మచ్ మెయింటెనెన్స్. సో దెన్ వీ మూవ్ టు షేర్డ్ పైప్ లైన్స్. దిస్ వాస్ మై సజెషన్, మై డెసిషన్. ఓకే, అండ్ సో మీరు ఏంటంటే అల్టిమేట్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే టీమ్ లీడర్గా మీరు ఏం చేశారు. సో టీమ్ ఓకే లీడర్గా మీరు ఏం చేశారు అనే దాన్ని మీరు చేసినా చేయకపోయినా మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక టీమ్ లీడర్గా ఉంటే ఏం చేయాలి? సో ఒక ప్రాజెక్ట్ అనేది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి గుడ్ సిచ్యువేషన్కి తీసుకురావడానికి టీమ్ లీడర్గా తీసుకునే డెసిషన్స్ ఏంటి అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. యూ నో నీడ్ టు డూ ప్రాక్టికల్లీ. సో నేను ప్రాక్టికల్గా చేస్తేనే నేను చెప్పగలను అనేది అనవసరం. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అండ్ దెన్ కన్విన్స్ టు దట్. సో నేనేం చేస్తానంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఫ్రమ్ మై 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఐ నేను అది ప్రాక్టికల్గా చేయకపోయినా బట్ ఐ కెన్ సెన్స్ దట్. సో మనకు అది తెలుస్తుంది కదా, సో దట్ ఈస్ అ గుడ్ డెసిషన్ ఆర్ నాట్, దట్ ఈస్ అ గుడ్ వర్క్ ఆర్ నాట్ అనేది. సో నేను నా పక్కన వాళ్ళు చేసిన వర్క్ను కూడా నేను చేశానని ప్రొజెక్ట్ చేసుకోగలను ఐ స్పీక్ విత్ దెమ్. ఓకే సో అది ఆ కాన్ఫిడెన్స్ మీరు మీ మాటలోంచి రావాలి. బట్ ఆబ్వియస్లీ యూ కెన్ డూ ఇట్ వెన్ యూ గెట్ దట్ వర్క్. ఓకే బట్ హౌ డు ఐ పుట్ ఇట్ ఇన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద రెజ్యూమ్? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో మీరు నార్మల్ ఇంప్లిమెంట్ చేసినట్టు కూడా ఇదే ఇవే ఈ డెసిషన్స్ మీరు తీసుకున్నట్టు చెప్పాలి. లైక్ సో ఒక ఏదైనా టీమ్ ఒక మ్యాన్ ఒక టీమ్ మీరు డెవాప్స్ ఇంజనీర్ కు సీనియర్ ఇంజనీర్ కు మీరు రెజ్యూమ్స్ ఇచ్చారు కదా, సో అలా అవి ఫర్ నేను ఒక అప్లైయింగ్ ఫర్ ఫార్మాట్ కోసం ఇచ్చాను. ఫస్ట్ అయితే మీరు మీరు థింక్ చేసుకోండి, తర్వాత మనం చూద్దాం దాన్ని ఎట్లా పెట్టాలి అనేది. ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు అలయన్స్ ఇచ్చేసారంటే యూ కెనాట్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఓకే ఫస్ట్ అయితే మీరు ఇమాజిన్ చేసుకోండి, హౌ కెన్ ఐ బ్రింగ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ టు డెవాప్స్, ఆ డెవాప్స్ని ఎలా మేనేజ్ చేయాలి. సో మొత్తం ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు యూ కెన్ గో ఫర్ షేర్డ్ పైప్ లైన్స్. ఒక ఒక్క ప్రాజెక్ట్ అయితే యూ నో నీడ్ టు యూస్ షేర్డ్ పైప్ లైన్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్లీ షేర్డ్ పైప్ లైన్స్ రావాలి. అండ్ దెన్ యూ సెడ్ యూ ఇంప్లిమెంటెడ్ డెవ్సెక్ఆప్స్ అండ్ దెన్ యూ మైగ్రేటెడ్ టు టెరాఫామ్. సో టెరాఫామ్ అనేది మైగ్రేట్ అవ్వాలి కదా, ఆబ్వియస్లీ ఇట్స్ థింగ్. అండ్ దెన్ యూ కెన్ సే యూ కన్వర్టెడ్ మైగ్రేటెడ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ టు మోనోలిథిక్ టు మైక్రో సర్వీసెస్ మైక్రో సర్వీసెస్. సో ఇవన్నీ టీమ్ లీడర్స్ గారు తీసుకునే డెసిషన్స్ ఇవి. సో దిస్ ఇస్ లైక్ నార్మల్ జూనియర్ ఇంజనీర్స్ సీనియర్ ఇంజనీర్స్ దే డోంట్ టేక్ దీస్ డెసిషన్స్. ఓకే అండ్ వి డిడ్ దిస్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, అండ్ దెన్ ఈ కేస్ అప్గ్రేడ్స్ జూనియర్ డెవ్ ఆఫ్ ఇంజనీర్స్ ఎవరు ఇవ్వరు.
సో యూ హ్యావ్ టు ప్లాన్ దట్ అప్గ్రేడ్. అప్గ్రేడ్ అనేది ఎలా జరగాలి, సో వాట్ ఆర్ ద కమ్యూనికేషన్స్ వీ నీడ్ టు సెండ్ టు ఆల్ ద షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్, ఎవ్రీథింగ్. సో దాన్ని ప్రాపర్గా అయ్యేలాగా ఎలా చూసుకోవాలి. ఓకే, సో అదంతా మీరు ఇట్లా మాట్లాడండి, లైక్ ఒక సీనియర్ పర్సన్ లాగా యూ దెన్ కెన్ స్పీక్. ఇంకా మనం చాలా చేస్తుంటాం ఇక్కడ సెక్యూరిటీ. మీకు లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు సెక్యూరిటీ అనేది కొంచెం నేర్చుకోవాలి, క్లౌడ్ సెక్యూరిటీ. సో AWS క్లౌడ్ సెక్యూరిటీ ఉంది, AWS సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఇప్పుడే మీలో ఒక కోర్స్ ఉంది, అది తీసుకున్నా సరిపోతుంది మీకు. ఓకే, సో అండ్ దెన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా? సర్టిఫికేషన్ PMP ఉంది అంతే. PMP ఇస్ నాట్ ఎ టెక్నికల్ సర్టిఫికేషన్. అట్లీస్ట్ యూ క్యాన్ యూ షుడ్ హ్యావ్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఆర్ ప్రొఫెషనల్ సికే టెరాఫామ్. ఓకే, అండ్ దెన్ కాస్ట్. కాస్ట్ గురించి కూడా కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి, కాస్ట్ని ఎలా తగ్గించాలి AWS క్లౌడ్లో అనేది. సో దాన్ని కూడా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న బెటర్. ఇది యూట్యూబ్ అయినా ఉడేమిలో అయినా ఉంటాయి, సో నేను చూసి చెప్తాను. ఏది సో ఈ పాయింట్స్ మీద మీరు మాట్లాడితే యూ లైక్ సో యూ దే కెన్ ట్రస్ట్ యు ఆల్సో టీమ్ లీడర్. ఓకే, కృష్ణ. ఎస్ ఎస్ ఈవెన్ ఐ గోట్ క్వశ్చన్స్ ఆన్ సేమ్ సినాప్సిస్ దేనిపైన రిలేటెడ్ టు ఫినాప్స్ యాక్చువల్లీ. యు నో యెస్టర్డే ఐ అటెండెడ్, రైట్? నేను నిన్న అటెండ్ అయ్యని చెప్పాను కదా. రిలేటెడ్ టు వాట్? ఫినాప్స్, ఫినాప్స్, ఫినాప్స్ కాస్ట్, కాస్ట్ మేనేజ్మెంట్, ఫినాప్స్ కాస్ట్ ఫైనాన్షియల్. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈ కాస్ట్ అనేది దీనికి చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయి క్లౌడ్కి వచ్చేసరికి. సో ఓకే, దాంట్లో నేను హై లెవెల్లో చెప్తాను. డేటా చార్జెస్ పడతాయి క్లౌడ్లో. సో అవి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో రిసోర్సెస్ ఉంటే చార్జెస్ ఎక్కువ పడతాయి. సో యూ కెన్ కన్సిడర్ దట్. అండ్ దెన్ స్విచ్ ఆఫ్ డెవ్ ఆఫ్ రిసోర్సెస్ స్విచ్ ఆఫ్ డెవ్ రిసోర్సెస్ ఇన్ ఆఫ్ బిజినెస్ అవర్స్. సో ఇది మీరు తీసుకున్న ఇనిషియేటివ్ చెప్పచ్చు. ఇది నేను పైథాన్లో కవర్ చేస్తాను నెక్స్ట్ వీక్లో. అంటే డెవలప్మెంట్ EC2 సర్వర్స్, డెవలప్మెంట్ RDS ఇన్స్టెన్సెస్, ఇవన్నీ అన్నెసెసరీగా రన్ అవుతున్నప్పుడు కాస్ట్ పడుతుంది. సో దాన్ని మీరు రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఈ ఈ మీ రిసోర్సెస్ అనేది క్రాస్ ఏజెడ్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ చార్జెస్ పడతాయి. సో ట్రై టు కీప్ ద రిసోర్సెస్ ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. ఓకే, అండ్ దెన్ రిమూవ్ పబ్లిక్ కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వర్స్. ఓకే, సో ఎక్కడైనా మీరు పబ్లిక్ IP అడ్రస్ యూస్ చేస్తున్నారంటే అన్నెసెసరీగా దాన్ని తీసేసి ప్రైవేట్ IP అడ్రస్ పెట్టండి. దెన్ ద డేటా విల్ బి విత్ ఇన్ ద డేటా సెంటర్. ఓకే, పబ్లిక్ IP అడ్రస్ అన్నెసెసరీగా యూస్ చేస్తే డేటా అనేది, ట్రాఫిక్ అనేది అవైలబిలిటీ జోన్లోంచి, డేటా సెంటర్లోంచి బయటకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో దట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ చార్జెస్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ గేట్వేస్. సో కొన్ని గేట్వేస్ ఉన్నాయి మనకి. సో అవేంటంటే, ఇప్పుడు S3లోకి ఎక్కువ కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకోండి. సో S3లోకి డైరెక్ట్ కమ్యూనికేషన్ జరగకుండా వీ హ్యావ్ సమ్ గేట్వేస్. మీరు అది కానీ పెట్టారు అంటే వితిన్ ద డేటా సెంటర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఈ పాయింట్స్ అని మీరు కన్సిడర్ చేయండి. దీనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు యాక్చువల్లీ. సో యూ కెన్ జస్ట్ గెట్ ద థియరిటికల్ నాలెడ్జ్ ఫ్రమ్ ద యూట్యూబ్ అండ్ దెన్ ChatGPT లో మీరు టైప్ చేసినా కూడా ఇప్పుడు సో ఇట్ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద టిప్స్ యూ కెన్ టేక్ ఇట్ అండ్. ఓకే, సో దీంట్లో కొన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఎనీహౌ. సో అందుకే నేను మన సెషన్స్లో VPN పెట్టి కంప్లీట్లీ పబ్లిక్ IP అడ్రస్ని కంప్లీట్లీ డిసేబుల్ చేశాను. ఓకే, సో కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా వాళ్ళు పబ్లిక్ IPతో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో గేట్వేస్ దీన్ని ప్రైవేట్ లింక్స్ అంటారు యాక్చువల్లీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రైవేట్ లింక్స్ ఇన్ AWS. Now, if we type AWS private links, VPC K
ఏపీ ఎండ్ పాయింట్స్ S3 ఉంది. సో ఇంకా దేని దేనికి ఉన్నాయి అనేది కెన్ సీ దిస్ ఇవి చూడండి ఒకసారి. ఇవన్నీ చూసినప్పుడు యూ కెన్ స్పీక్ మోర్ అబౌట్ ద కాస్ట్. ఆబ్వియస్లీ మీరు లీడర్షిప్ లెవెల్కి అప్లై చేస్తున్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ బి ప్రోయాక్టివ్ అండ్ గెటింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో నేను కోర్సులో చెప్పేది మిమ్మల్ని టీమ్ లీడర్ లెవెల్కి తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ చెప్పలేదు, బట్ మీరు ఇమాజిన్ చేసుకుంటే ఐఎమ్ కవరింగ్ ఆటోమేటికల్లీ. సో ఇవన్నీ నేను ఆటోమేటిక్గా కవర్ చేస్తున్నాను. అట్లీస్ట్ 60% ఆఫ్ ది థింగ్స్ కవర్ చేస్తున్నాయి. సెక్యూరిటీ అనేది మన కోర్స్ సిలబస్లో లేదు, ఆబ్వియస్లీ దట్ ఇస్ టూ మచ్. యూ కెన్ జస్ట్ టేక్ వన్ యుడేమిక్ కోర్స్, జీల్ వోరా అని ఒక అతను ఉంటాడు, యూ కెన్ టేక్ ఫ్రమ్ హిమ్. AWS క్లౌడ్ సెక్యూరిటీ, కెన్ యూ కమ్ అగైన్ షివన్? హూ ఇస్ దట్ ఆథర్? జీల్ వోరా. ఇండియన్ ఏ, యాక్చువల్లీ బెంగళూరు. జస్ట్ యూ కెన్ సర్చ్ విత్ దిస్ యుడేమిక్, AWS సెక్యూరిటీ క్లౌడ్ స్పెషలిస్ట్. ఓకే, అండ్ దెన్ ఈ సర్టిఫికేషన్స్ చేయండి ఆబ్వియస్లీ, దీస్ త్రీ దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఈ కాస్ట్ అనేది ఇది పెద్ద మీరు టైం పెట్టాల్సిన అవసరం లేదు, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ బై సీయింగ్ సమ్ వీడియోస్. మేబీ నేను ఫ్యూచర్లో చేస్తానేమో టైం ఉన్నప్పుడు, బట్ డోంట్ వెయిట్ ఫర్. ఓకే, దట్స్ ఆల్. ఇన్ మీన్ టైమ్ ఏమైనా రిఫరెన్స్ ఇస్తారా శివ దేనికి? ఫర్ ద కాస్ట్ రిలేటెడ్ థింగ్స్, డేటా చార్జెస్? యా, అది రిఫరెన్సెస్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వెతికి ఇవ్వలేను, బట్ ఐ నో వన్ పర్సన్ హూ ఇస్ స్పెషలీ వర్కింగ్ ఆన్ ద కాస్ట్. ఐల్ రైట్ ఐల్ ఆస్క్ హిమ్ టు టేక్ వన్ సెషన్ ఇఫ్ పాసిబుల్, యా బట్ దట్ నాట్ దట్ గ్యారెంటీడ్. యూ జస్ట్ టేక్ ఓకే. దిస్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ రజని. హాయ్ శివన్నా, గుడ్ మార్నింగ్. హాయ్ అంటే నాకు కూడా సేమ్ బిల్లింగ్ మీద ఒక క్వశ్చన్ పడింది. ఎలా అంటే క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నట్టుండి మార్కెట్ లో కాస్ట్ పెంచాడు, సో వాట్ ఈస్ యువర్ అప్రోచ్ అని అడిగాడు. ఏం చేస్తాను ఆల్ ఆఫ్ సడన్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా క్లౌడ్ లో ఉంది, ఉన్నట్టుండి హై చార్జెస్ అయ్యాయి, సో వాట్ ఈస్ యువర్ అప్రోచ్, హౌ యూఆర్ గోయింగ్ టు మేనేజ్ దిస్ సినారియో అని అడిగారన్న నాకు దీని మీద. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను లాయల్ కస్టమర్ అని కన్విన్స్ చేస్తాను, లైక్ సీ దిస్ ఇస్ ద రెవెన్యూ వీఆర్ జనరేటింగ్ ఫర్ యూ, లైక్ ఇన్ని సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది మా వల్ల మీకు అన్నట్టు చెప్పడానికి ట్రై చేశాను. ఓకే. సో బట్ ఇది అది కొంచెం చూడండి, ఎఫెక్టివ్లీ సెలెక్టింగ్ ద ఇన్స్టెన్స్ టైప్స్ అనేది మనం మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్స్టెన్స్ యొక్క బిహేవియర్ మనకు అర్థమవుతుంది, ఎంత పర్సంటేజ్ యూటిలైజ్ అవుతుంది అనేది. సో దాన్ని బట్టి యూ కెన్ రెడ్యూస్ ఓకే, యూ కెన్ రెడ్యూస్ ద ఇన్స్టెన్స్ టైప్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ యూటిలైజ్డ్. సో యా, సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ పాయింట్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఐ విల్ ట్రై టు ఎంగేజ్ వన్ స్పెషల్ పర్సన్ ఫర్ దిస్. ఓకే sure, sure. Sure. I have a continuing question. So Yes. can you also give a couple of migrations from on-prem to cloud? Could be any kind of ఆన్-ప్రెమ్ టు migrations. క్లౌడ్ అనేది ఏంటంటే అది ప్రతి ప్రాజెక్ట్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటే సినారియో అని చెప్పలేము. ఇప్పుడు స్టేట్లెస్ అనుకోండి, స్టేట్లెస్ అనేది చాలా ఈజీ. సో మైగ్రేషన్ అనేది ఎప్పుడైనా కూడా ఇది ఎప్పుడో అయిపోయింది యాక్చువల్లీ. అందరికీ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది ఒక కంపెనీలో. ఒక కంపెనీలో ప్రతి ప్రాజెక్ట్ మైగ్రేషన్ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్ కదా. సో జనరల్గా మైగ్రేషన్ చేసేటప్పుడు చాలా కంపెనీస్ డేటా బేసెస్ ని క్లౌడ్ కి మూవ్ చేయవు. ఓకే, సో డీబీస్ దే ప్రిఫర్ ఆన్ ప్రెమ్. ఓకే, స్టేట్లెస్, సో దే ప్రిఫర్ క్లౌడ్. సో ఈ రెండింటి మధ్య ఆన్ ప్రెమ్ కి క్లౌడ్ కి మధ్యలో యూ కెన్ హ్యావ్ AWS ట్రాన్సిట్ గేట్వే టు కమ్యూనికేట్. సో ఇదంతా ఒక పెద్ద సెటప్, దీన్ని డెవాప్స్ టీమ్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారని కాదు. దీంట్లో మెయిన్ గా వచ్చేసి నెట్వర్కింగ్ వాళ్ళు ఉంటారు, అండ్ దెన్ డేటాబేస్ టీమ్ వాళ్ళు ఉంటారు, అండ్ దెన్ ఈ డెవాప్స్ టీమ్ వాళ్ళు ఏంటంటే అప్లికేషన్స్ అనేవి అక్కడికి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన పైప్ లైన్స్ అవన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవుతున్నాయా, దే ఆర్ ఏబుల్ టు డూ ద డిప్లాయ్మెంట్స్ అనేది డెవాప్స్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో యూ షుడ్ టెల్ ఆల్ దీస్ థింగ్స్. సో మైగ్రేషన్ అనేది ఒక టీమ్ చేసే పని కాదు. ఓకే, సో దట్ డెఫినెట్లీ దీస్ టూ ఆర్ ద మెయిన్. సో డెవాప్స్ టీమ్స్ వచ్చేసరికి అగైన్ జస్ట్ మేబీ యూ నీడ్ టు జస్ట్ స్పీక్ ద పైప్ లైన్స్ టు డూ ద డిప్లాయ్మెంట్స్ అగైన్ ఇన్ టు ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇంతకుముందు మీకు ఆన్ ప్రిమైస్ లో సర్వర్స్ ఐపీ అడ్రస్సెస్ స్టాటిక్ ఉండి ఉంటాయి, డైరెక్ట్ గా వచ్చేసి ఉంటాయి. బట్ మనం చేసింది ఏంటి ఇక్కడ,
ఎలా డైనమిక్ గా చేసాం, వి ఇంప్లిమెంటెడ్ ఆటో స్కేలింగ్, వి ఇంప్లిమెంటెడ్ లాంచ్ టెంప్లేట్స్, టార్గెట్ గ్రూప్స్, అవన్నీ ఇంప్లిమెంట్ చేసాం కదా. సో మనం ఐపీ బేస్ మీద స్ట్రిక్ట్ గా వెళ్ళట్లేదు. వీఆర్ రిలయింగ్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ రౌట్ 53. సో లోడ్ బ్యాలెన్సర్, రౌట్ 53 మాత్రమే స్టాటిక్ గా ఉంటాయి. సో రిమైనింగ్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ డైనమిక్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో దానికి తగినట్లు మీ పైప్ లైన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఓకే, సో యూ కెన్ టెల్ దట్ పాయింట్ అండ్ యూ కెన్ టెల్ యు ఎఫెక్టివ్లీ వర్క్ విత్ నెట్వర్కింగ్ అండ్ డేటాబేస్ టీమ్స్. ఓకే, ఓకే. సో ఇంకా ఈ డేటాబేస్ అనే దాన్ని పెట్టరు మోస్ట్లీ. డేటాబేస్, డేటాని మైగ్రేట్ చేయడం ఇట్స్ వెరీ టఫ్ థింగ్, దట్ హ్యాస్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో దానికంటూ సపరేట్ డాక్యుమెంటేషన్, డేటాబేస్ మైగ్రేషన్ టూల్స్ చాలా ఉన్నాయి. యూ నో నీడ్ టు టచ్ దట్ పాయింట్ డేటాబేస్. ఓకే యా, థ్యాంక్స్ యూ. జయ. హలో, యా హాయ్. ఆశిర ఆశిర ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఇంటర్వ్యూస్ కాల్స్ రావట్లేదు అని చెప్పేది. యాక్చువల్లీ నేనేం చేశానంటే, లాస్ట్ మీ దగ్గర కోర్స్ తీసుకునే ముందు జస్ట్ యూట్యూబ్ లో ఒక 3 మంత్స్ నేను జస్ట్ ప్రాక్టీస్ చేశాను, చూసానంటే చూసి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నేను నౌకరీలో అప్లోడ్ చేశాను. నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లో 5 ఇయర్స్ వేసాను. యాక్చువల్లీ 5 పాయింట్ టోటల్ 6 వేసాను, 1 ఇయర్ ప్లస్ జస్ట్ నో ఐటీ అండ్ 5 ఇయర్స్ డెవోప్స్ మీద వేసాను. అంటే డైలీ మనం ప్రొఫైల్ అప్ చేస్తుంటే ఐ గెట్ ఎ కాల్, అట్లీస్ట్ 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతుండే. 1 వీక్ కి అట్లీస్ట్ ఒక 5 6 ఇంటర్వ్యూస్ అని 7 ఇంటర్వ్యూస్ నేను అటెండ్ చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ గురించి చెప్పాలంటే అందరూ భయపడుతున్నారు, కానీ నాకు అప్పుడైతే అసలు ఏదో థియారిటికల్ గా చూసేదాన్ని కానీ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. బట్ నిజంగా చెప్తున్నా, నేను ఒక మేబీ ఒక 15 20 ఇంటర్వ్యూస్ అటెండ్ చేసింటా. 10 ఇంటర్వ్యూ 5 ఇంటర్వ్యూస్ లో నాకు ఆఫర్ వచ్చింది, సారీ ఓ కంపెనీస్ తో. వన్ థింగ్ రైట్, అదే వితౌట్ ఎనీథింగ్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, జస్ట్ థియోరిటికల్ నాలెడ్జ్ వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను మీకు అదే చెప్పాను కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ చేసింది అయితే నేను క్యాప్జెమిని అటెండ్ చేశాను, కానీ క్యాప్జెమినీలో వాళ్ళు సేమ్ క్వశ్చన్స్, బ్రాంచింగ్ స్ట్రాటజీ అడిగారు, మీరు టెరాఫార్మ్స్ ఏం కమాండ్స్ యూస్ చేసి ఎలా చేస్తారు అని. అప్పుడైతే అసలు నాకు ఏమీ తెలియదు ఫస్ట్ ఇంటర్వ్యూలో. మీకు ఎన్విరాన్మెంట్స్ మీ కంపెనీలో విత్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఐటీ, నాకు ఐటీలో కంపెనీలో ఏం ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని తెలియదు. జస్ట్ యూట్యూబ్లో చూసారు, జస్ట్ చేశాను, జస్ట్ చూసుకున్నాను అంతే ఎలా ఉంటుంది ఐటీ ఇంటర్వ్యూస్ డెవోప్స్ ఇంటర్వ్యూస్ అని. బిఫోర్ మీతో తీసుకునే ముందు నేను జస్ట్ ఊరికే ఉన్నా అక్కడ. అంటే నేను అప్పుడేమీ అసలు తెలియదు ఫస్ట్ క్యాప్జర్ని, అసలు నో ఏ అస్సలు ఏం తెలియదు. ఒక 5 ఇంటర్వ్యూస్ నాకు అలానే అయింది. ఆఫ్టర్ 5 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత స్లోలీ ఐ గెట్ టు నో అంటే ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడుగుతారు. బట్ వీ కెన్ ఈజీలీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మనం హాయిగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఇంటర్వ్యూ చేసే పర్సన్ కూడా ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు, నేను అబ్జర్వ్ చేసిన బట్టి. బికాస్ నేను 20 25 ఇంటర్వ్యూస్ చేసా అటెండ్ చేశాను కదా, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి డెవఆప్స్ టూల్స్ ఇంటర్వ్యూ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళకి అసలు డెవఆప్స్ టూల్స్ మీద అంత ఐడియానే ఉండదు. వాట్ ఈస్ డాకర్ అంటారు, వాళ్ళకి డాకర్ కమాండ్స్ తెలియదు. వాట్ ఈస్ టెరాఫామ్ అంటారు, మనం టెరాఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్, బికాస్ ఆ టైంలో అసలు నాకేం తెలియదులేండి, ఇప్పుడు చెప్తున్నా. సో వీ కెన్ ఈజీలీ మనం క్రాక్ చేయొచ్చు, అందరూ టెన్షన్ పడుతున్నారు కదా, చేయొచ్చు. నేను ఏమీ తెలియకుండా 5 కంపెనీస్ లో ఆఫర్ తీసుకున్నా, బట్ నేను వెళ్ళలేదు బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ప్రాక్టికలీ అయ్యో, నాకు. యా అందరూ ఆఫర్ రాక వెయిట్ చేస్తుంటే మీరు ఆఫర్ తీసుకొని వెళ్ళట్లేదంటే. కాగ్నిజెంట్, క్యాప్జెమిని, హెచ్సిఎల్, టెక్ మహీంద్ర, ఇంకేదో ఒక 2 కంపెనీస్ ఏదో వచ్చింది, అది 15+ ప్యాకేజ్. ప్యాకేజెస్ కూడా చాలా, ఇప్పుడు హెచ్ఆర్స్ ఎవరు ఇట్లా స్టార్టింగ్ 2nd పర్సన్ ఏదో చెప్పారు హెచ్ఆర్స్ ఇట్లా ప్యాకేజెస్ తక్కువ చేస్తారని. బట్ ప్యాకేజెస్ అంతా కూడా 18+. నేను రెజ్యూమ్లో పెట్టింది మాత్రం 11 11, కానీ వాళ్ళు 18+ ఇస్తానన్నారు, కొన్ని కంపెనీస్ 20. అంటే ప్రతి ఒక్కరు మనకి ఎంత నాలెడ్జ్ ఉందని తెలియదు, బికాస్ ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాక్టికల్ నాలెడ్జ్ దట్ టైం. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్, ద వే యూ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. అంటే కొన్ని క్వశ్చన్స్ నాకు తెలియదు. అప్పుడు ఏం చెప్తుందంటే, మా గ్రూప్ లో సో వీ హ్యావ్ అన్ కుబర్నెట్ అడ్మిన్, కుబర్నెట్స్ గురించి ఏదైనా అప్గ్రేడ్ గురించి చెప్పాను అనుకోండి, వాళ్ళు ఉన్నారు ఆయన చూసుకుంటారని చెప్పేదాన్ని. కొన్ని క్వశ్చన్స్ మనము చెప్పలేము, నేను కూడా అసలు చెప్పలేదు కొన్ని క్వశ్చన్స్, అసలు చాలా క్రిటికల్ గా అడిగేవాళ్ళు, ఐ కాంట్ ఏబుల్ టు ఆన్సర్. కానీ ఇప్పుడు ఈ నాకు ఏ క్వశ్చన్స్ వచ్చింది, కుబర్నెట్స్ అప్గ్రేడ్ గురించి చెప్పారు, ఇంత ఈజీ అని అసలు నాకు తెలియదు. నాకు యూట్యూబ్ లో అసలు ఎంత సర్చ్ చేసినా ఐ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ క్వశ్చన్స్ అంత ఆంటీ అఫినిటీ అఫినిటీ అండ్ సిఎండి అండ్ డాక్టర్ లో మీరు ఏది చెప్పారు సేమ్ అదే. అంటే అప్పుడు నేను థియరటికల్ చెప్పాను కానీ ప్రాక్టికల్ రియల్లీ నో. సిఎండి ఎంట్రీ పాయింట్ కి అది కంటైనర్ లో జస్ట్ కంటైనర్ రన్ టైమ్ లో సిఎండి వర్కౌట్ అవుతుంది ఎంట్రీ పాయింట్, అట్లా నీట్ గా మీలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఏదో చెప్పాను కానీ ఏది ఏది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ చెప్పాను థియరటికలీ అంతే, గూగుల్ ఆన్సర్ అంతే.
థియరటికలీ కానీ కాదు. అండ్ కుబనేస్ లో మీరు ఏది చెప్పారు అది కుబనేస్ ఆర్కిటెక్చర్ సేమ్ థింగ్ అండ్ డెఫినెట్లీ ఇది. నెక్స్ట్ అది కార్డెన్ అన్కార్డెన్ మొన్న ఎవరు అన్నారు టెయింట్ డొలరేషన్స్ వాట్ ఈస్ డిఫరెన్స్ టెయింట్ అంటే తెలుసు డొలరేషన్స్ అంటే తెలియదు ఇట్లాంటివి వీ కెన్ ఈజీలీ క్రాక్ కానీ సెకండ్ థర్డ్ రౌండ్ లో మన కొన్నిసార్లు యాన్సిబల్ తో మీ స్క్రీన్ షేర్ చేసి ప్లే బుక్ రాయండి అన్నారు ఒక అంటే ఎంజినిక్స్ ఎంజినిక్స్ ఇంత సింపుల్ యాన్సిబల్ ప్లే బుక్ ఇప్పుడు ఇంత ఈజీగా రాసేయచ్చు కానీ ఆ టైంలో నేను బాగా చేశాను నేను మర్చిపోయాను బికాస్ ఐ డోంట్ నో ద టెక్నాలజీ ఒక ఏదో ఇంటర్వ్యూ తెలియదు ఆన్సిబుల్ ప్లే బుక్ రాశారు కొన్ని ఇప్పుడు షేర్ చేస్తారు టెరాఫోమ్ తో సహా కొన్ని ఏదో మాడ్యూల్స్ మాడ్యూల్స్ ఒక మాడ్యూల్ రాయండి అని చెప్పారు జెంకిన్స్ షేర్డ్ లైబ్రరీ షేర్ చేసి షేర్డ్ లైబ్రరీ రాయండి అని చెప్పారు అప్పుడు రాసేదాన్ని ఏదో బాహెడ్ చేసి రాసేను బట్ ఐ డోంట్ నో లాజిక్ ఫ్లో అస్సలు తెలియదు కానీ మనం మీరు చెప్పి నేను అది అప్పుడు కూడా మీరు ఒకసారి మీతో మాట్లాడినప్పుడు చెప్పి చాలా కరెక్ట్ గా మీరు ఏది చెప్పారు అదే వాళ్ళు మీ టెరాఫోమ్ తో సెక్యూరిటీ ఐ మీన్ స్టోర్ ఎక్కడ చేస్తున్నారు ఎస్ఎస్ఎం పారామీటర్స్ అప్పుడు నాకు తెలియదు నేను ఓకే గిట్ ఎస్ బకెట్స్ మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు గిట్ హబ్ అండ్ మీన్స్ కంటెంట్ ఎక్కడ సేవ్ చేస్తున్నారు అంటే గిట్ హబ్ అని చెప్పాను స్టేట్ ఫైల్స్ ని గిట్ హబ్ లో పెట్టారు కదా ఎస్ బకెట్ లో పెడతారు అది ఆ క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ ఇట్లా చెప్పేదాన్ని నేను ఇట్లా ఇది తెలియదు వాళ్ళు ఎస్ బకెట్స్ లో పెట్టాలని అసలు ఐ డోంట్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ చెయ్యొచ్చు కొంతమంది ఐటీలో జాబ్ చేస్తున్నారు కదా వాళ్ళు దే నో నేనే క్రాక్ చేశానంటే దే నో బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఓకే, అలాగా మీరు ఇంటర్వ్యూస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అటెండ్ అయ్యారు? నేను జూన్ లో స్టార్ట్ చేశాను యాక్చువల్ లాస్ట్ జూన్ లో జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఏమో నేను జస్ట్ యూట్యూబ్ లో సెర్చ్ చేశాను దెన్ సెప్టెంబర్ లో నేను స్టార్ట్ చేశాను ప్రొఫైల్ అప్ చేసి డైలీ ప్రొఫైల్ అప్ చేస్తే గెట్ 2-3 4 వస్తాయి సో ఇప్పుడు ఎందుకు మరి స్టాప్ చేశారు ఇంటర్వ్యూస్? ఈ కోర్స్ అయిన తర్వాత వద్దనుకున్నా ఫుల్ గా నేర్చుకున్నాం బికాస్ నేను అక్కడ ఏం ఫేస్ చేశాను ఇక్కడంతా క్లియర్ అవుతుంది డౌట్స్ అంతా మీది హలో చాలా హలో విచిత్రమైన కండిషన్ ఉన్నారు. అందరికీ ఆఫర్ వచ్చి యాక్సెప్ట్ చేయ, ఆఫర్ రాకుంటే మీరు ఆఫర్ వచ్చి రిజెక్ట్ చేశారు. దట్స్ అంటే శివ అంటే నాది నాన్ ఐటీ ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు నేను ఫేక్ పెట్టాలి డాక్యుమెంట్స్ లేదు జస్ట్ ట్రయల్ అంతే ట్రై చేసా నాకు అంత ఓకే. ధైర్యం ఏ వితౌట్ నోయింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోపలికి వెళ్ళి డెవఆప్స్ అంటే అసలు ఏం తెలియకుండా నేను ఎట్లా వర్క్ చేయను యా, సో మీ వాయిస్ లో ఇప్పుడు ఏంటంటే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఫుల్ కాన్ఫిడెన్స్, అది వచ్చినా రాకపోయినా ఇమాజినేషన్. అండ్ దెన్ రెండోది వచ్చేసి మీ వాయిస్ లో కాన్ఫిడెన్స్ ప్లస్ ఇంకొకటి మీ వాయిస్ లో కమాండింగ్ లాగా ఉంది. అంటే ఐ మీన్ మీ సంథింగ్ కమాండింగ్ ఉంటది కాదు, నేను నేర్చుకొని చేయగలను అనే అది ఉంది. కాన్ఫిడెన్స్ అండ్ అట్లా ఉంది కానీ అప్పుడు కూడా జస్ట్ ట్రై చేశాను కానీ నాకు డాక్యుమెంట్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేదు వితౌట్ యా, ఎనీథింగ్ నేను ఫ్రాంక్లీ ఏం ఏంటంటే, కాలేను సో ఐటీలో లైక్ చాలా తక్కువ మందికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. చాలా ఎక్కువ మందికి ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని రన్ చేయాలి, ఏదో సంథింగ్ షుడ్ వర్క్ అండ్ దెన్ వీ షుడ్ లీవ్ ఆఫీస్. సో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాళ్ళు కంప్లీట్గా ఎక్కడి నుంచి ఏం వర్క్ చేస్తున్నారని. ఓకే, సో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనం యూట్యూబ్లో చూసి ప్రిపేర్ అయితే కూడా వచ్చేవి కాదు. సో యూ షుడ్ ఫీల్ దట్, యూ షుడ్ ఇంప్లిమెంట్ అండ్ దెన్ యూ షుడ్ ఫీల్ అండ్ యూ షుడ్ ఇమాజిన్ దట్. ఓకే, సో అది, సో మీకు ఇమాజినేషన్ బాగుంది, సో కాన్ఫిడెన్స్ అండ్ ఇమాజినేషన్ దీస్ టూ లైక్ వెరీ గుడ్. ఓకే, స్టార్టింగ్ అసలు లేదు స్టార్టింగ్ 5 ఇంటర్వ్యూస్ బికాస్ నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు సాఫ్ట్వేర్ కి 5 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఓకే ఇట్లా హ్యాండిల్ చేయొచ్చు కదా అనేది ఆలోచించాను సో యా, లైనెక్స్ సేమ్ మీరు చెప్పినట్టే ఉండే షెల్ స్క్రిప్టింగ్ మీరు ఇంకా తానే కనెక్ట్ నా షెల్ స్క్రిప్టింగ్ నాకు తెలియదు జస్ట్ నేను ఊరికే ఫైల్ స్టోర్ చేయడం డిలీట్ చేయడం అవి నేర్చుకుంటే సిఐసిడి ఫుల్ అడిగారు మీది మీ కంపెనీలో ఏముంటుందో సిఐసిడి షేర్డ్ లైబ్రరీస్ అడిగారు మీరు ఎలా యూస్ చేస్తారని దెన్ బిల్డ్ అదే ట్రిగర్స్ వెబుక్ అవన్నీ ఉంటాయి కదా ట్రిగర్స్ అడిగారు మీరు ఎక్కడ జెంకిన్స్ ఫైల్ సీక్రెట్స్ అని ఎలా ఎక్కడ స్టోర్ చేస్తారు అనేసి అడిగారు అంటే నేను అన్నాను గ్లోబల్ క్రెడెన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ జెంకిన్స్ అంటే గిట్ నుంచి కుబర్నెట్స్ వరకు కాన్ఫిగరేషన్ అడుగుతున్నారు అంటే అన్ని టూల్స్ కి ఎలా మీరు కనెక్ట్ చేస్తున్నారు వీ నో ఆల్ టూల్స్ బట్ వీ డోంట్ నో హౌ టు కాన్ఫిగర్ అన్నప్పుడు మన అంటే లాస్ట్ టైం నేను అలానే ఉన్నాను సో మీరు ఎలా ఏ ప్లగిన్స్ ని కనెక్ట్ చేస్తున్నారు ఒక్కటి నెక్సస్ నుంచి జెంకిన్స్ కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు ఈ కాన్ఫిగరేషన్ మొత్తం అడుగుతున్నారు వాళ్ళైతే ఇలా ఇలా ఉంది యాక్చువల్లీ నెక్స్ట్ సో ఐ డాకర్ హోప్ సేమ్ వి డాకర్ ఎక్స్ప్లెయిన్ యూస్ అయ్యే వర్క్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ సెషన్స్. ఐ థింక్
మీ అన్ని అన్ని కరెక్ట్. అక్కడ ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఇక్కడ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. డాకర్ సేమ్ మీరు ఎలా చేశారు అదే. కుబెరేజ్ ఆల్సో కుబెరేజ్ చాలానే చెప్పారు మీరు. అసలు మా నాకైతే ఏమీ తెలియదు. జస్ట్ నేను థియరటికల్ ఈ కమాండ్స్ చదువుకొని వెళ్ళానంతే. కానీ కమాండ్స్ నేను బాహెడ్ చేసిన అప్పుడు ఇప్పుడు వితౌట్ బాహెడ్ చేయకుండానే మనం గుర్తు చేసుకోవచ్చు. మీరు ఒక పాడ్ని డిస్క్రైబ్ చేయాలంటే కుబెరేజ్ డిస్క్రైబ్ ద పాడ్ని మనం చెప్తాం. కానీ ఆ టైంలో అసలు నేను అన్ని బాహెడ్ చేశాను, అన్ని తప్పు చెప్పేదానేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. కానీ చాలా బాగుంది చాలా. కానీ చేయొచ్చు, క్రాక్ చేయొచ్చు. అదే Yeah, this ఒకటి is నాది లూప్ ఉంది, నాకు what లేదు is it? బట్ నేను వెళ్ళాలి ఎలా అంటే Experience ఏంటి. నాకు certificate, sir. ఐటీ Okay, so అది వెళ్ళాలి నేను అప్పుడు we can లాస్ట్ work on. మీకు వాట్స్. సరే సరే ఓకే షీలా. నేను అందరూ భయపడుతుంటే నేను చెప్పాను, కాల్స్ వస్తుంది సో నో ప్రాబ్లమ్, Yeah, వీ కెన్ nice, nice. ఈజీలీ మీరు క్రాక్. ఒక నిజంగా ఫైవ్ తీసుకుంటే నాకు కూడా కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు చెప్పింది ఇదంతా విన్న తర్వాత. సో ఐ రిమెంబర్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై కెరియర్. సో ఖచ్చితంగా ఐటీలో ప్రతి చాలా ఐ కెన్ సే 10% ఆఫ్ పీపుల్కి మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. దే ఆర్ ద డెసిషన్ మేకర్స్, దే ఆర్ ద ఇంప్లిమెంటర్స్. సో వాళ్ళ వల్లే ఐ కెన్ సే ద సాఫ్ట్వేర్స్ ఆర్ వర్కింగ్ ఫైన్ నౌ. సో రిమైనింగ్ వాళ్ళంతా ఇంప్లిమెంట్ మెయింటెనెన్స్ ఏదో డైలీ డే టు డే జాబ్ చేసామా వెళ్ళిపోయాం అన్నట్టు. ఇంకా డెవాప్స్ ఏంటంటే డెవాప్స్ జెన్కిన్స్ ని చూసిన వాళ్ళు కూడా దే ప్రొజెక్ట్ దెమ్సెల్ఫ్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. ఇప్పుడు డెవాప్స్ తో ప్రతి ఒక్కరికి టచ్ ఉంటుంది, లైక్ అడ్మినిస్ట్రేషన్స్ కి, నెట్వర్క్ కి, డెవలపర్స్ కి, డేటాబేస్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి డెవాప్స్ టీమ్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇండస్ట్రీలో డెవాప్స్ అనేది పాపులర్ గా ఉంది కాబట్టి డెవాప్స్ అనే పదాన్ని వాళ్ళ ప్రొఫైల్ యాడ్ చేసేసి దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు బికమ్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్స్ నేర్చుకోకుండానే, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండానే. సో అన్ఫార్చునేట్లీ కొన్ని కంపెనీస్ లో డెవాప్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు బయట నుంచి కొత్త పర్సన్ తీసుకోకుండా ఉన్న ఏదో ఒక టీమ్ లో ఉన్న పర్సన్స్ ని డెవాప్స్ కింద వేసేస్తారు. వాళ్ళకి డెవాప్స్ మీద ఫుల్ ఐడియా ఉండదు, సమ్హౌ దే ఆర్ రన్నింగ్ ద ప్రాజెక్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళు వస్తారు. బట్ ఈ 10% పీపుల్ వచ్చినప్పుడు మనం వాళ్ళు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసామా లేదా అనేది చూడరు. సో దే జస్ట్ సీ వెదర్ వి ఆర్ ఏబుల్ టు లెర్న్ అండ్ దెన్ డూ ఇట్. సో మనం నేర్చుకున్నంత వరకు మనకి క్లారిటీ ఉందా లేదా అనేది చూస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఎలాంటి వాళ్ళ దగ్గర అయినా మనం ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ ఇమాజినేషన్ ఈస్ ఆల్సో మెయిన్ థింగ్. సో నౌ జయా ఇస్ సేయింగ్ ఆల్ అబౌట్ ఆఫ్ ఇమాజినేషన్. సో అతను ఆమె డెవాప్స్ కోర్స్ కూడా ఎక్కడ తీసుకోకుండా జస్ట్ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అన్ని ర్యాండమ్ గా చూసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి షీఈస్ ఏబుల్ టు క్లియర్ బికాస్ షీఈస్ ఏబుల్ టు ఇమాజిన్. సో నేనేంటంటే నా కెరియర్ లో ఫస్ట్ 2.5 ఇయర్ ఐ వర్క్ యాజ్ ఎల్ టు సపోర్ట్. నాకు అసలు ఏం తెలియదు ఎల్ టు సపోర్ట్ లో ఉన్నప్పుడు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాఫ్ట్వేర్. సో ఏదో వెళ్తున్నాను, క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది, వెళ్ళాను, కొన్ని రీసబ్మిట్లు ఉంటాయి, టికెట్స్ ఉంటాయి, మాక్సిమం నేను చేయగలిగింది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఒక డేటాబేస్ క్వైరీ రన్ చేయడం అండ్ దెన్ ఐ కెన్ రీస్టార్ట్ ద సర్వర్ అంతే. కొన్ని కమాండ్స్ ఉంటాయి అవి మాత్రమే చేయగలను. సో దాని తర్వాత దెన్ ఐ థాట్ దెన్ ఐ స్పోక్ విత్ లాట్ ఆఫ్ పర్సన్స్ డెవలపర్స్ అక్కడ ఉండే వాళ్ళతో ఎలా వస్తుంది మొత్తం మనకి, ఎలా మీరు వర్క్ చేస్తున్నారు, మీకు ఎలా వస్తుంది ఈ డెవలప్మెంట్ అంతా ఎలా చేస్తున్నారు అని వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఐ కెన్ ఏబుల్ టు ఇమాజిన్. సో ఆ ఇమాజినేషన్ చేసుకొని దెన్ ఐ లెర్న్ జావా ఆన్ మై సెల్ఫ్. దెన్ ఐఎమ్ ఏబుల్ టు ప్రొజెక్ట్ ఇన్ ఇంటర్వ్యూస్ వాట్ ఎవర్ దే సెడ్. వాళ్ళైతే నాకు ఏం చెప్పారో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది అది నేను వర్క్ చేసినట్టు ఐ కెన్ ఏబుల్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ ఏబుల్ టు జస్ట్ రైట్ సమ్ ప్రోగ్రామ్స్, నేను అర్థం చేసుకున్నాను. ఒక చిన్న అప్లికేషన్ యూట్యూబ్ లో ఉంటాడు ఒక అతను కౌశిక్ కొత్తగల్ అని, సో లైక్ హీస్ వెరీ ఫేమస్ జావా బ్రెయిన్స్ కి. అప్పట్లో అతని వీడియోస్ చూసి నేను ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ హిస్ ఎక్స్ప్లెనేషన్ టు మై ప్రాజెక్ట్ అండ్ దెన్ ఐఎమ్ ఏబుల్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అ జావా ఇంజనీర్. సో మనకి రియల్ గా రావాలి అంటే ఎలా వస్తుంది? సో ఇప్పుడు ఎవరు మనల్ని డెవాప్స్ ప్రాజెక్ట్ లోకి తీసుకొని మనకి ఎక్స్పీరియన్స్ ని దే కెనాట్ ఫీడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్. ఓకే, సో అది ఒక ఫిజిక్స్ ఒక కెమిస్ట్రీ చదివేటప్పుడు చిన్నప్పుడు అంతా మనకు తెలుస్తుంది అనిపిస్తుంది. సో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజినేషన్. సో మనకేం ఆటం కనిపించదు, వి కెనాట్ సీ ద న్యూట్రాన్, వి కెనాట్ సీ ద ప్రోటాన్, వి కెనాట్ సీ ద ఎలక్ట్రాన్, వి కెనాట్ సీ ద ఎనర్జీస్, వి కెనాట్ సీ ద కైనెటిక్ ఎనర్జీ, వి కెనాట్ సీ ద పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ మనకు తెలియదు. బట్ వీ నీడ్ టు ఇమాజిన్ యాజ్ అ సైంటిస్ట్. దేర్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇమాజినేషన్. ఫస్ట్ థింగ్ ఇమాజినేషన్, నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టికల్. ఇమాజినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి విత్ కాన్ఫిడెన్స్. సో యూ నో నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హ్యాండ్. మీరు పాయింట్ ని విన్నా కూడా దాన్ని రిలేట్ చేసుకొని ఇమాజిన్ చేసుకొని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే దెన్ డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ ద ఇంటర్వ్యూస్. సో మనం ఇంత నేర్చుకున్న తర్వాత సో మిమ్మల్ని మీరు డెవాప్స్ ఇంజనీర్ గా ఫీల్ అవ్వలేకపోతే దెన్ ఆబ్వియస్లీ విల్ ఫెయిల్. సో యూ కెన్ టెల్ కాన్ఫిడెంట్లీ మీరు నేర్చుకునేటప్పుడు కూడా మీరు డెవాప్స్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తున్నారని
అని ప్రాక్టీస్ చేయాలి తప్ప ఏదో కోర్స్ ని ఎలాగోలా ఈ రోజు సెషన్ ని కంప్లీట్ చేయాలి ఎలాగోలా సంథింగ్ ఐ షుడ్ డూ అనేది చేయొద్దు. రైట్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ హియర్ ద కోడ్ ఎవ్రీథింగ్ అండ్ ఫీల్ యువర్ సెల్ఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో అలా చేస్తే ఇమాజినేషన్ కాన్ఫిడెన్స్ అండ్ వాయిస్ కెన్ బి లిటిల్ కమాండింగ్. ఓకే, సో నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు వాయిస్ అనేది కొంచెం కమాండింగ్ గా ఉండదు, అలాగని కస్టమర్ కేర్ తో మనం మాట్లాడతాం కదా, ఎయిర్టెల్ కస్టమర్ కేర్ తో మాట్లాడేటప్పుడు మన వాయిస్ లో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఓకే, దెన్ అదర్వైజ్ ఇఫ్ యు స్పీక్ విత్ ఎనీ పోలీస్ ఎస్ఐ తో కానీ టీఐ తో కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాయిస్ లో చాలా భయం వస్తుంది. సో ఆ రెండు ఉండకూడదు. సో మనకి కమాండింగ్ ఉండకూడదు, మనకి భయం ఉండకూడదు. సో దేర్ షుడ్ బి సమ్ కాన్ఫిడెన్స్ టు ఎక్స్ప్రెస్ యూ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ జాబ్ ఈస్ సిల్లీ థింగ్ టు యూ. వాళ్ళు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో పెట్టింది మీకు పెద్ద కష్టమేం కాదన్నట్లు మీరు మాట్లాడాలి. సో డోంట్ బి టూ మచ్ కమాండింగ్, డోంట్ బి టూ మచ్ రిక్వెస్టింగ్. సో ఆ మీడియం థింగ్స్ ని మెయింటైన్ చేస్తూ వెళ్తే డెఫినెట్లీ యూ కెన్. సో ఐ హోప్ యా జయ యూ కెన్ డెఫినెట్లీ క్లియర్ ద ఇంటర్వ్యూస్. నో యూ కెన్ జస్ట్ స్టార్ట్ గివింగ్ అగైన్. యా థ్యాంక్స్. అంటే ఇప్పుడు నా వాయిస్ లో కమాండింగ్ అన్నారు కదా, ఏదైనా మార్చుకోవాలా? కమాండింగ్ ఏం లేదు. యా ఐ కెన్ సీ యువర్స్ ఇస్ లైక్ యూనిక్ థింగ్. ఒక సింగర్ ఓకే వాయిస్ లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. థ్యాంక్ యూ. ఓకే, ఐ విల్ స్టార్ట్. ఇది మీ కోర్స్ అయిన తర్వాత ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేసి దెన్ సో డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. యా వాయిస్ మీద టూ మచ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ యు నో నీడ్ టు బి రిక్వెస్టింగ్, యు నో నీడ్ టు బి కమాండింగ్. సో ఇప్పుడు హెచ్ఆర్ మనకు కాల్ చేసినప్పుడు తనతో రిక్వెస్టింగ్ గా మాట్లాడినప్పుడు దెన్ దే కెన్ అండర్స్టాండ్. సో దిస్ గైస్ మేబీ మే నాట్ బి రియల్ ఎంప్లాయీ. టూ మచ్ కమాండింగ్ గా మాట్లాడినప్పుడు యారగెంట్ అనిపిస్తారు. జస్ట్ ఫీల్ లైక్ దే ఆర్ యువర్ కానీ ఫ్రెండ్స్. యా నేనైతే జాబ్ డిస్క్రిప్షన్ లో నేనేది నాకు ఏది తెలిసిందో దానే పెట్టేసాను. డాకర్, కుబర్నెస్, జెంకిన్స్, సిఐసిడి, ఏది అడిగితే, వేరే ఏది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి అడిగినా నాకు ఇన్ని ఒక 5-6 సర్వీస్ ఇది ఉంది టూల్స్ ఉంటే నేను అప్లై చేసేదాన్ని. దెన్ అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చేది. సో సో ఏమంటే ఇంటర్వ్యూ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో వే ఐ అంటే ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్స్ చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి. నేను జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని పెట్టేదాన్ని కాదు, ఇది నాకు మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది. నేను సెట్ చేసుకున్నా ఒక 10 టూల్స్ ఇలా ఉన్నాయి కదా, లైనక్స్ టు కుబర్నెట్స్ టెరాఫామ్ ఆన్సిబుల్, అంతవరకు ఉందంటే ఓకే అప్లై చేసేదాన్ని. కాల్ వచ్చేది, అటెండ్ చేసేదాన్ని, కొన్ని ఇంటర్వ్యూస్ పోయేది, నో ప్రాబ్లం, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అని కొన్ని. నెక్స్ట్ కొన్ని క్లిక్ అవుతుండే బికాస్ ఆఫ్ ఓకే దిస్. అంతే, కొంతమంది ఫారినర్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఒక ఒక ఆయన తీసుకున్నారు యాక్చువల్లీ, అది ఫస్ట్ 2 రౌండ్స్ రిమోట్ జాబ్ కి. ఆయన అయితే టూ వాళ్ళ వాయిస్ అర్థం, వాళ్ళ భాష అర్థం చేసుకోవడమే చాలా కష్టం. చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది, అంటే ఈజీ అంటే ఓకే ఐ కెన్ కన్విన్స్ ఆన్సర్స్ అని చెప్పాను. బట్ సెకండ్ రౌండ్ వచ్చి ఏడబ్ల్యూ సర్వీసెస్ మీరు అడిగారు, అది బెంగళూరు నుంచినే రిమోట్ జాబ్, ఎంత 20 లాక్స్ ఏదో ఇచ్చారు ప్యాకేజ్, కానీ సెకండ్ రౌండ్ కాలేదు బికాస్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీద చాలానే వెళ్ళిపోయారు. అప్పుడు అసలు ఏమీ తెలియదులేండి, మిస్టేక్ నాదే, అప్పుడు ఏమీ తెలియదు. Okay, so you ఇప్పుడు can start అసలు trying ఇప్పుడు now. ఉన్నంత నాలెడ్జ్ లేదు. Yeah, యా so definitely you థ్యాంక్ can యూ clear. షూర్. యా థ్యాంక్ యూ షూర్. Hare Krishna Nalla. Hare Krishna Nalla. Satta. హలో, యా హాయ్. హలో, హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను 74 బ్యాచ్ అండి, నాది డెవాప్స్. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల ప్రాక్టీస్ చేయలేకపోయాను నేను ప్రీవియస్ మీ వీడియోస్. ఓకే, ఫ్యామిలీ టెన్షన్స్, నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండటం వలన నేను ప్రాక్టీస్ చేయలేకపోయాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పి నేను కొత్త బ్యాచ్ లో ఎన్రోల్ అవ్వమంటారా, లేకపోతే పాత వీడియోస్ రిఫర్ చేసి అలా ప్రాక్టీస్ చేసుకోమంటారా? దట్స్ యువర్ పర్సనల్ డెసిషన్. సో దిస్ సెషన్ ఈజ్ అబౌట్ రెస్యూమ్ ప్రిపరేషన్. సో మీరు అయితే ఇంకా ప్రిపరేషన్ స్టేజ్ లోనే ఉన్నారు. అవునండి. దెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, సో ఇదంతా మనసులో పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ అగైన్. అది మీరు ఉన్న సెషన్స్ ప్రాక్టీస్ చేస్తారా, ఆబ్వియస్లీ సిలబస్ ఈజ్ సేమ్. మీరు ఇంకొక బ్యాచ్ ఎన్రోల్ అవుతారు అనేది యువర్ పర్సనల్ థింగ్. ఓకే, అంటే ఎన్రోల్ అవ్వచ్చు అండి, నా క్వశ్చన్ అంతే, ఏం లేదు, సింపుల్. యా యూ కెన్, యూ కెన్ జస్ట్ సెండ్ అ మెసేజ్ ఆర్ కాల్ టు అవర్ నెంబర్. ఓకే, ఓకే ఐఎమ్ నాట్ ఇన్ టు సేల్స్ ప్రాసెస్. ఓకే. అంటే ప్రిపేర్ అయ్యి రెజ్యూమ్ ఎలా అండి ప్రిపేర్ చేసుకోవాల్సింది ప్రిపరేషన్ తర్వాత? ఇంకా రెజ్యూమ్ గురించి ఆలోచించొద్దు ఫస్ట్. అయితే
ఓన్లీ యూ థింక్ అబౌట్ ప్రిపరేషన్. ఓకే, సో రెజ్యూమ్ గురించి చాలా సెషన్స్ చేసాం అండ్ ఐ హ్యావ్ కొంచెం షేర్డ్ లింక్ ఆల్రెడీ, సెండ్ చేస్తారండి? అది గ్రూప్ లో ఆల్రెడీ పెట్టున్నాను, వాట్సాప్ గ్రూప్ లో. యూ కెన్ జస్ట్ థింక్, ఐ కెన్ జస్ట్ సీ దట్ అండ్ స్లాక్ లో కూడా పెట్టున్నాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి. సరే యా అండి, యా చూస్తాను. సో నేను నెక్స్ట్ వీక్ ఏఐ బేస్ మీద చేద్దాం. ఈ సెషన్ లో నేను చెప్దాం అనుకున్నా కానీ, బట్ మీ అందరితో మాట్లాడిన తర్వాత సో యూ హ్యావ్ ఆల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు నేను మళ్ళీ అదే సెషన్ రిపీట్ చేయడం కంటే, సో ఇట్స్ బెటర్ ప్లాట్ఫామ్. టుడేస్ సెషన్ ఈస్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఆల్ ఆఫ్ అదర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. సో వీ హ్యావ్ ఆల్రెడీ షేర్ దట్ సెషన్, రెజ్యూమ్ సెషన్. అది చేయండి, అది చూడండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయండి, అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ వన్ ఏఐ బేస్డ్ థింగ్. ఓకే యా సార్, థ్యాంక్స్ ఈ అండి. రికార్డింగ్ మళ్ళీ పెట్టి ఈ రికార్డింగ్ ఇస్తారా? ఐ థింక్ ఈ యా యా సెషన్, ఈ టుడే సెషన్, యా యా డెఫినెట్లీ టుడే సెషన్ కూడా ఇస్తారా? యా. అంటే ఓకే, ఎక్స్పీరియన్సెస్ షేరింగ్. ఓకే. కౌశిక్ తిట్ట కవి. కౌశిక్ తిట్ట కవి. హాయ్ సార్, యా హాయ్. నేను రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చాను సార్, క్యాబ్ కాగ్నిజెంట్ అనే అసెంచర్. వాళ్ళు నేను చెప్పలేకపోయింది బిల్లింగ్ ప్రాసెస్ మీద, హౌ యు రెడ్యూస్ ద బిల్లింగ్ ప్రాసెస్ అని అడిగారు. బిల్లింగ్ ప్రాసెస్ పని ఏంటి? హౌ యు రెడ్యూస్ ద బిల్లింగ్ ప్రాసెస్ ద రిసోర్సెస్ అని అడిగారు. నేను అది చెప్పలేకపోయాను. నెక్స్ట్ ఇంకొకటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఎల్పి అండ్ ఎన్ఎల్పి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కన్నా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కూడా కన్సల్ట్ అడిగారు. దట్స్ వెరీ కామన్ క్వశ్చన్. ఓకే, అదొకసారి మిస్ అయ్యాను, మిగతా అన్ని చెప్పగలిగాను. అసెంట్ ఫస్ట్ రౌండ్, ఇది కాగ్నిజన్ ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేశారు. ఓకే. నేను రీసెంట్ ఎంత గానే మీ వస్తున్నాను, ఎక్స్పీరియన్స్? నాది 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. నేను ఇప్పుడు డెవలపింగ్ లో ఉన్నాను, డెవఆప్స్ మారుతున్నాను. ఓకే. అయితే నేను 3 ఇయర్స్ డెవలపింగ్ పెట్టాను, 3 ఇయర్స్ డెవఆప్స్ పెట్టాను నేను ఓ, ఎక్స్పీరియన్స్. డెవలప్మెంట్ లో ఉన్నారా మీరు? డెవలప్మెంట్ లో ఉన్నాను, విచ్ లాంగ్వేజ్? ఆంగ్ల ఆంగ్ల కేస్. నైస్ నైస్. ఓకే, సో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అంతేనా? వాట్ ఈస్ అబౌట్ ద రెస్యూమ్ అండ్ దెన్ కాల్స్ ఎలా షెడ్యూల్ అవుతున్నాయి, ఎన్ని వస్తున్నాయి? నేను ప్రతిరోజు నౌకరీలో అప్డేట్ చేస్తున్నాను రెస్యూమే. కాల్స్ వస్తున్నాయి, కొన్ని కాల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. రీసెంట్ గా నాకు కాగ్నిజెంట్ లాస్ట్ వీక్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అసెంచర్ ఈ వీకే ఫస్ట్ రౌండ్ అయింది. సో మీ రన్నింగ్ బ్యాచా ప్రీవియస్ బ్యాచా? 76 బ్యాచ్ ఓ, రన్నింగ్ రన్నింగ్ బ్యాచ్. బ్యాచ్ మేడం. ఓకే ఓకే. యా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ దెన్. మీరేమైనా టిప్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఏమైనా ప్రిపరేషన్ సజెషన్ అంటే ఇప్పుడు మనం చేస్తారా? ఆల్రెడీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని స్పెషల్ గా చూసారు కదా మీరు అన్ని సెషన్స్. అవునవును. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. సో ఈ కాస్ట్ యా అనేది మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి వేయాల్సిన క్వశ్చన్ కాదు. ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ యూ సంథింగ్, జస్ట్ ప్రిపేర్ ఆన్ దీస్ లైన్స్. ఓకే, సో ఇంతకు యా మించి యా నాకైతే షూర్ ఇంతగా కాస్ట్ అనేది ఎక్కడ తగ్గించవచ్చు అనేది అనిపించట్లేదు. ఆల్ ద థింగ్ ఇస్ అన్నెసెసరీ రిసోర్సెస్ ని రన్ చేయకుండా ఉండడం అండ్ వాటిని యా ఎంత పర్సంటేజ్ యూటిలైజ్ చేసామనే చెక్ చేసుకుంటూ ఉండడం. దట్ ఈస్ ద హై లెవెల్ థింగ్ వీ కెన్ థింక్ అబౌట్ ద కాస్ట్. ఓకే, ఓకే సో ఐ విల్ ట్రై టు టేక్ వన్ సెషన్ ఆన్ ద కాస్టింగ్. ఓకే, అండ్ దెన్ వీర్. యా హాయ్ వీర్. ఇన్ఫోసిస్ లో? ఓకే ఓకే. నేను ఫేక్ పెట్టి వెళ్ళాను అన్నమాట. రీసెంట్ గా వాళ్ళు స్టార్టెడ్ డిగింగ్ ఎవ్రీ వన్స్ ప్రొఫైల్స్ బ్యాక్గ్రౌండ్. సో ఒక్కొక్కరిని వాళ్ళు టర్మినేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ క్రాక్ చేశారా? లేదు, నేను ప్రాక్సీ ద్వారా వెళ్ళాను 2 ఇయర్స్ బ్యాక్. బేస్డ్ ఆన్ డెవఆప్స్? ఎస్. ఓకే, ఆర్ యు ఏబుల్ టు వర్క్ నౌ ఆర్ నాట్? చేయగలిగాను కానీ ఓన్లీ అప్ టు AWS దాకా నేను చేయగలుగుతున్నా, తర్వాత డెవలప్స్ దగ్గర చేయలేకపోయాను. రీసెంట్లీ డిసెంబర్ లో ఇట్లా ఏమంటారు అంటే, ఎవరైతే ఇలా ప్రాక్సీ లాగా వచ్చారో అందరినీ పట్టుకుని వాళ్ళు టర్మినేట్ చేయడం స్టార్ట్ చేశారు. 2 ఇయర్స్ ఓకే, బ్యాక్ జరిగిందని ఇప్పుడు పట్టుకున్నారా?
అంటే ఇప్పుడు అంత బయటకు వస్తుంది ప్రాక్సీ అంత అందరికి తెలిసిపోయింది, అంత ముందంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, దే స్టార్టెడ్ డిగ్గింగ్ ద ప్రొఫైల్స్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్, మనం ఎలా ఫిల్టర్ చేస్తారో ఏమో తెలియదు కానీ. సో నాది డిసెంబర్ లో మీ హెచ్ఆర్ అండ్ మీటింగ్ తీసుకొని కంప్లైంట్ చేశారు, మనకి సర్వీస్ ఏం రాలేదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మన మన గ్రూప్ వాళ్ళందరికి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, బికాస్ ప్రీవియస్ ఒకప్పుడు లాగా అయితే లేదు, ఇప్పుడు సిచ్యువేషన్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయి. ఎవ్రీథింగ్ ట్రాక్ అవుతుంది, ఏం దే ఆర్ యూజింగ్ ది ఏఐ టూల్స్ టు ఫైండ్ అవుట్ ద ప్రాక్సీస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ప్రాక్సీ అనేది దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, సో అది దాని మీద నేను కమెంట్ చేయలేను, దట్స్ వెరీ బ్యాడ్. నేను ఇచ్చే సజెషన్ మనకి ఇప్పుడు మేము నాన్ ఐటీ, సో తన ఎవరో చెప్పినట్టు మా ప్యాకేజ్ అంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఎట్లుంటది అంటే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, రిక్వైర్మెంట్స్ వల్ల, ఫైనాన్షియల్ పొజిషన్స్ కోసం మేము ఇట్లా ఏదో ఒక దారిలో వెళ్ళిపోదాము, తక్కువలో అయిపోతుంది కదా అన్న ఊహలతో వెళ్ళిపోతాం. కానీ మనం ప్రాక్టీస్ చేయకుండా, రియల్ టైం ప్రాక్టీస్ అయితే లేకుంటే ఏం చేయలేము. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్సింగ్ గా వస్తుంది, ఇయర్ ఫోన్ సంథింగ్ యు కెన్ యూస్. జస్ట్ హోల్డ్ ఆన్. చెప్పండి. హలో, అదే చెప్తున్నారు మన వాళ్ళకి ఏం చెప్తున్నారు, వాయిస్ ఇంకా కొంచెం దూరం నుంచి వస్తున్నట్లుంది. హలో, యా మీరేమైనా సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోండి, మైక్ షుడ్ బి ఫ్రమ్ ఇయర్ ఫోన్స్ అలా. జూమ్ లో సెట్టింగ్స్ లో సెలెక్ట్ యువర్ మైక్ ఆప్షన్ ఫ్రమ్ యువర్ ఇయర్ ఫోన్స్. హలో, యా షూర్, ఇప్పుడు వినిపిస్తుందా? నౌ క్లియర్, నౌ క్లియర్. సో అదే చెప్తున్నా మన వాళ్ళకి, సో కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి, డోంట్ ట్రస్ట్, లైక్ మనీ వేస్ట్ చేసుకోదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ 1.7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేస్ట్ అయినట్టు ఇప్పుడు, అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు ఏ బ్యాచ్? 74 ఇయర్స్ సార్? 76 ఇయర్స్ సార్? 76 ఇయర్స్. నేను అంతకుముందు మీ వీడియోస్ ఫాలో అయ్యి కొంచెం చేసుకోగలిగా, అంటే యూట్యూబ్ లో అప్పుడు కోర్స్ ఏం జాయిన్ కాలేదు, బట్ స్టిల్ మీది ఇంకొకరి ఇద్దరిది ఫాలో అయ్యి నేను ఏడబ్ల్యూఎస్ దాకా చేయగలిగా, అప్ టు ఏడబ్ల్యూఎస్, ఓకే, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ లెవెల్ దాకా చేయగలిగాను. తర్వాత డెవప్స్ లోకి వచ్చేటికి ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, రియల్ టైమ్ లో మనం చేతులు తీయాల్సి వచ్చింది, అట్లా అయిపోయింది. సో అదే చెప్తున్నా, ఇప్పుడున్న బ్యాచ్ అదే చెప్తున్నా, ప్రాక్సీ గానీ అస్సలు వెళ్ళకండి, కొంచెం రియల్ గానే ప్రాక్టీస్ చేసుకునే వెళ్ళండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ లోపలికి వెళ్ళక వేరేలాగా ఉంటుంది, ఇంటర్వ్యూ లాగా ఒకలాగా ఉంటుంది, సేమ్ టు సేమ్ అయితే అస్సలు ఉండదు. యా, సో అదే కదా మనం చెప్పేది ఫస్ట్ నుంచి. సో మీ అంతటా మీరు వెళ్ళి వర్క్ చేసుకునే కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీకు ఉందా? ఇప్పుడు ఉంది శివ, మీ మీ కోర్స్ అయిన తర్వాత నాకు, నేను 100% వచ్చిందని చెప్పలేదు కానీ, బట్ 70% దాకా ఐ కెన్ డూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంటేషన్స్ ఎలా ఏం చేయాలి అవి కొంచెం ఐడియాగా, ఎందుకంటే ఇప్పుడు నేను నాకు నాన్ ఐటీలో 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఐటీలో ఈ 1.7 మంత్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పెట్టలేను ఎట్లయినా సరే, ఈ గ్యాప్ ని ఎలా కవర్ చేయాలి? ఓకే, సో నేను చేయగలిగింది ఏంటంటే మీకు సజెషన్ ఇవ్వడం మాత్రమే. అన్ఫార్చునేట్లీ ఇండియాలో జాబ్ కొట్టడం కంటే ఫారెన్ కంట్రీస్లో జాబ్ కొట్టడం చాలా ఈజీ. దే డోంట్ ఆస్క్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, దే డోంట్ ఆస్క్ అబౌట్ యువర్ ఏజ్, దే డోంట్ ఆస్క్ ఎనీథింగ్, వాళ్ళు ఏం అడగరు అక్కడ. సో జస్ట్ మీరు ఇంటర్వ్యూ అనేది ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగారా లేదా, అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేయాలా లేదా. బట్ ఇండియాలో ఏంటంటే ఈ ప్రాసెస్లు అన్నీ ఉన్నాయి. సో మీకు డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఉన్న తర్వాత యూ షుడ్ హ్యావ్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ లెటర్స్ ఇవన్నీ ఉండాలి. సో దాన్ని కొంచెం ఇంకా ఆబ్వియస్లీ ఏంటంటే ఫ్రెషర్గా జాబ్ రాకపోతే ఇంకా ఐటీలోకి ఎంటర్ అవ్వకూడదు అనేది ఐ డోంట్ బిలీవ్ దట్. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు వర్క్ ఆన్ యువర్ ఓన్, సో దెన్ యూ కెన్ ఆబ్వియస్లీ కమ్ టు ఐటీ. సో ఇప్పటి వరకు ఏంటంటే అది ఇల్లీగల్ ప్రాసెస్ ద్వారా జరిగింది. ఈ మీరు నేర్చుకొని మీరు చేయగలరు. సో నవ్ యూ నో అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ నాట్ గో ఫర్ ప్రాక్సీ, యూ షుడ్ నాట్ టేక్ ఎనీ హెల్ప్ వైల్ డూయింగ్ వర్క్. సో ఇలాంటివన్నీ మీకు వచ్చిన తర్వాత ఇఫ్ మీకు ఖచ్చితంగా నేను చేయగలను వర్క్ అనే కాన్ఫిడెన్స్ వచ్చాక, డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ అటెంప్టింగ్ ద ఇంటర్వ్యూస్. సో దానికి కావాల్సిన ఆ సర్టిఫికేషన్స్ అవన్నీ ఏదైనా ఉంటే ఐ కెన్ జస్ట్
ట్రైంగ్ టు అదే రూ ఐ సారీ కెన్ మ్యామ్. జస్ట్ ట్రై టు రూట్ యూ టు సమ్ పర్సన్స్ దే కెన్ ట్రై దేర్ బెస్ట్. ఓకే అందులో అదే కంటిన్యూ శివ, చేయగలరు. ఆ గైడెన్స్ ఏ కావాలి కొంచెం. ఇక్కడ కాకపోయినా ఎట్లా మనం బయటనే ట్రై చేసుకునేటట్టు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శివ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. నౌ జస్ట్ ప్రాక్టీస్ వన్స్ అగైన్. దారా కిరణ్ బాబు. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. సో నా ప్రాబ్లం కొంచెం ఆల్మోస్ట్ అటు ఇటుగా ఇంతే ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక టెక్ని కస్టమర్ కేర్లో చేశాను, తర్వాత టెక్నికల్ సపోర్ట్లో చేశా, తర్వాత ఇంకా 2 ఇయర్స్ మానేసి ఎగ్జాక్ట్ కోవిడ్ టైంలో డెవాప్స్ ట్రైనింగ్ తీసుకున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర. అతను లేదా వర్క్ చేస్తుంటే, కాకపోతే యూజువల్గా తెలిసిందేగా మనం పెద్ద మైండ్ పెట్టము. నేను ఎగ్జాక్ట్గా ఇలాగే ప్రాక్సీ మీద వెళ్ళిపోయాను, కాకపోతే నా టైం బాగుంది, నేను అది సజెస్ట్ చెయ్యను. నా టైం బాగుంది, అందరి టైం బాగుంటుంది అని కాదు, నా టైం బాగుండి నాకు ఏదో రెజ్యూమ్ పెట్టంగానే వచ్చేసింది. కాకపోతే కువైత్, నేను చేసేది కువైత్ కంపెనీ, ఈ కామర్స్ బేస్డ్ కంపెనీ, మన మింత్రా ఎలాగో అక్కడ బూటికాట్ అని ఒక ఫేమస్ ఈ కామర్స్ బేస్డ్ది, అది కువైత్ వాళ్ళకి ఈ నాలెడ్జ్ లేక సో వాళ్ళు వీడియో కూడా ఆన్ చేయలేదు, సింపుల్గా అయిపోయింది. సో అంతా బాగానే ఉంది ఇప్పటికైతే. నాకు నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను డెవాప్స్ ఇంజనీర్గా, ఇండియా లెవెల్లో నేను ఒక్కనే మేనేజ్ చేస్తున్నా. కాకపోతే నాకైతే అసలు నాలెడ్జ్ లేదు. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏదో వస్తారు చేసుకుంటారు మేనేజ్ చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా ఉంటుంది చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఫస్ట్ 1.5 ఇయర్ నేను అదే చేశాను సింపుల్గా, ఏదో చిన్న చిన్న టాస్కులు చేసుకుంటే ఏదో మేనేజ్ చేశాను ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాని, థింకింగ్స్ అవి ఇవి అని. కాకపోతే కొత్తగా టీమ్ లీడర్ వచ్చిన తర్వాత నాకు టాస్కులు రావడం, ఈ కాస్ట్ కట్టింగ్ వీటి మీద ఎక్కువ టాస్కులు చేయడం, అసలు కూబర్నెటీస్ ఇంగ్రెస్ అంటే ఏంటో కూడా తెలియదు. రీసెంట్ గా మేము ఆన్ AWS నుంచి ఆన్ ప్రేమ్ కి షిఫ్ట్ అయ్యాం, ఓన్లీ డెవలప్మెంట్. అందులో మీరు చెప్పింది నాకు హెల్ప్ అయింది. ఇప్పటి వరకు నేను ఒక డంబు లాగా ఉన్న టీం ముందు అబ్బో తోపు తురుము అన్నట్టు ఫీల్ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది నేను సింపుల్ గా తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అంతే, నేను చేసింది ఏమీ లేదు. ఇది జస్ట్ నాకు ఏవైతే చెప్పారో మీరు కూబర్నెటీస్ ఇవన్నీ, సో నాకు అది చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫేక్ పెట్టినప్పుడు ఏదో నా టైం బాగుంది, ఇప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఉంది. పాస్ట్ అవి గ్యాప్ చూపించుకోకుండా ఒక 2 ఇయర్స్ టెక్నికల్ సపోర్ట్ ఉంది, కస్టమర్ కేర్ది అవి చూపించుకుంటా, నాకు అందులో షై ఫీలింగ్ ఏం లేదు, అవి నేను పెట్టుకుంటా ఓవరాల్ కింద. కానీ మధ్యలో ఈ 2 ఇయర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు దేంతో ఫిల్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే నేను రెజ్యూమ్ పెట్టాను, నాకు కాల్స్ అటు ఇటుగా వస్తున్నాయి, కానీ నేను ఆపేసా ఇప్పుడు నేను మళ్ళీ. ఎందుకు అంటే ఇప్పుడు ఆ 2 ఇయర్స్ గ్యాప్ని నేను ఫేక్తో ఉంచాలా లేదంటే ఆ గ్యాప్ ఉంచాలా అనేది నేను కొంచెం డైలమాలో ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మీది ఎప్పుడు డిగ్రీ? 2011 పాస్ అవుట్. సో లాస్ట్ 3 ఇయర్స్ మీరు ఐటీలో డెవఆప్స్ గా చేస్తున్నారు. అవునవును. దానికి ముందు 3 ఇయర్స్ కస్టమర్ సపోర్ట్ అంతేనా? 2 ఇయర్స్ ఏమో కస్టమర్ సపోర్ట్, 2 ఇయర్స్ టెక్నికల్ సపోర్ట్. మరి ఇంకేముంది ఆ 2 ఇయర్స్ మధ్యలో తీసేస్తే ఏమైంది? అంటే మళ్ళీ ఏమన్నా క్వశ్చన్స్ ఎక్స్ట్రా అడుగుతారేమో అని అడిగితే అడగనివ్వండి. సో మరి 2 ఇయర్స్ మీరు ఫెయిల్ ఎక్స్పీరియన్స్ తో ఫిల్ చేయడం కంటే సో ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆ 2 ఇయర్స్ మీరు బ్రేక్ తీసుకున్నా అని చెప్పండి. ఓకే, లైక్ సమ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఫస్ట్ 1 ఇయర్ 2 3 ఇయర్స్ చేశారు, సో దాని తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. బట్ 2 ఇయర్స్ మీరు గ్యాప్ తీసుకున్నా కూడా సి అదంతా ఎవరు చూడరు, మధ్యలో గ్యాప్ లేటెస్ట్ అనేది ఉందా లేదా. సో అప్పుడు ఏం చేస్తారు మీరు 6 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ దానికి అప్లై చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే మీకు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మేము మీ 3 ఇయర్స్ దాన్నే కన్సిడర్ చేస్తాం అంటారు. మీ ప్యాకేజ్ ఎంత? ఇప్పుడు 11 ఉంది. మేము 3 ఇయర్స్ దాన్నే కన్సిడర్ చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు. యా చేసుకోండి ఓకే. అని చెప్తారు మీరు. అప్పుడు మీరు ఎంతవరకు అడగొచ్చు? మేబీ అప్ టు 15 లాక్స్ వరకు అడగొచ్చు ప్యాకేజ్ ఆ 3 ఇయర్స్నే కన్సిడర్ చేస్తే. సో ఇఫ్ దే కన్సిడర్ ప్రీవియస్ 3 ఇయర్స్ ఆల్సో దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో అప్ టు 20. ఆ గ్యాప్ అనేది ఎందుకు అనేది ఎవరికి రైట్ లేదు, ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ టెల్ దెమ్ నేను అది ఇంటెన్షనల్ గా
నేను చిల్ అవడానికో పని చేయడం ఇష్టం లేకుండా తీసుకున్నది కాదు. సో ఎవ్రీ వన్ హ్యావ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్, సో ఐ హ్యాడ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్, సో దేర్ ఆర్ సమ్ లాస్ ఇన్ మై ఫ్యామిలీ. ఒకవేళ ఉంటే లేకపోయి ఉంటే, సో ఐ డోంట్ వాంట్ టు టెల్ దెమ్, బట్ ఐ టుక్ సమ్ టైమ్ టు డీల్ విత్ దెమ్ అని చెప్పండి. సో ఆఫ్టర్ దట్ ఐ రీగెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఐటీ. సో నౌ హియర్ ఐఎమ్. టెక్నికల్లీ ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఎమోషనలీ మెంటలీ ఆల్సో ఐఎమ్ స్ట్రాంగ్, బికాస్ మీరు ఆ 2 ఇయర్స్ ఏదో ఫిజికల్ సమ్ లైక్ టు సే సమ్ స్ట్రగుల్ అయ్యారు మీరు ఆ లైఫ్లో 2 ఇయర్స్. ఓకే, సో దట్ టాట్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం అనేది చాలా కష్టం. టెక్నికల్గా స్ట్రాంగ్ అందరూ ఉంటారు, బట్ ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం అనేది అది త్రూ సమ్ లైఫ్ అది ఏదో రావాలి. సో అది మీకు అక్కడ వచ్చిందని చెప్పండి. సో ఐ కెన్ టెల్ దెమ్ ఐ బికేమ్ టు మోర్ స్ట్రాంగ్ మెంటలీ. Now I can face any situation because all that 2 years was like a nightmare for me. For 2 years lo naaku cheppalenanta experience vachindi mental ga life meeda problems paina. Now I am ready to take any situation. Anduke ippudu last 3 years nenu chala effective ga work cheyagalugutunnanu ani cheppandi. Definitely that's ala ala maatade vallu kavali evaraina. So 2 years nenu justify cheskodan kante you can tell them the fact you are into troubles and you are able to face them, you can able to come back. Adi better ga undi cheppadaniki. And now you have that confidence also because you implemented everything in your meera chepparu kada ippudu mee team lo meere top ani. So that is the then definitely you have that confidence. Meer ila cheppandi, you can easily change. Okay, inkoti inkoka point add cheyalanukuntunnanu. Ippudu andaru cost gurinchi ivi calls lo questions adugutunnaru ani. సింపుల్ గా ఏం లేదు అంటే నేను చిన్న చిన్నగా చేశాను కాబట్టి చెప్పగలను కొంచెం. యా దట్స్ బెటర్ ఇఫ్ యు ఎక్స్‌ప్లెయిన్ నౌ ఫర్ ఆల్ ఆఫ్ దెం వాట్ యు డిడ్. AWS లో హై లెవెల్ లో AWS లో మనకు ఒక ఆప్షన్ ఉంటది AWS కంప్యూట్ ఆప్టిమైజర్ అని, కాస్ట్ ఆప్టిమైజర్. సో ఆ కంప్యూటర్ మనం ఏదైతే అది ఉంటుందో అది మీరు సింపుల్ గా యూట్యూబ్ లో కొట్టినా వచ్చేస్తుంది. అది మనం ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మనకి మనం EC2 ఓపెన్ చేసినప్పుడు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ కింద అండర్ ప్రొవిజన్డ్ ఓవర్ ప్రొవిజన్డ్ అని ఉంటాయి. ఏదైతే మనం EC2 ఇన్స్టెన్స్ మనం మనకి తెలియకుండా సింపుల్ గా ఇన్స్టెన్స్ టైప్ ఏఒకటి ఇచ్చేస్తాం EC2 క్రియేట్ చేసేటప్పుడు. కాకపోతే ఎగ్జాక్ట్ గా ఒక 1 వీక్ మీరు మనం మనం మానిటరింగ్ చేసుకుంటే అక్కడ మనకి సజెషన్ వచ్చేస్తుంది అండర్ ప్రొవిజన్ ఓవర్ ప్రొవిజన్ అని. అప్పుడు ఫ్యూ డీటెయిల్స్ లోకి వెళ్తే అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లో మనం మనకి ఏదైతే సజెషన్స్ AWS ఏ ఇస్తుంది, మీరు ఈ ఈ ప్లాన్ చూసుకోండి ఈ ప్లాన్ చూసుకోండి అని. మనకి సేమ్ మనకి ఏదైతే నెట్ ఇంటర్నెట్ ఆప్షన్స్ ఎలా వస్తాయో ఫైబర్ ప్లాన్లు అవి ఇవన్నీ సేమ్ అలాగే ఇందులో కూడా మీరు ఆల్రెడీ ఎక్కువ వాడుకుంటున్నారు అనవసరంగా మీరు కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళండి అని ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది G సిరీస్ అని ఉంటాయి. జీ సిరీస్ మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దు DB ఇన్స్టెన్స్లకి, అది కొంచెం స్లో చేస్తుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను జీ సిరీస్ ఇన్స్టెన్సెస్, మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు, మీరు కరెక్ట్ చేయాలి తర్వాత. అది కాకుండా కరెంట్ టైప్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని అందులో ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ సెకండ్ ఆప్షన్స్ చూసుకుంటే మీరు అక్కడ మీరు మన కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. మీరు సింపుల్గా చెప్పచ్చు కాస్ట్ ఆప్టిమైజేషన్ బిల్డింగ్లోకి వెళ్ళి మేము మాకు AWS నుంచి ఏదైతే సజెషన్స్ వచ్చినాయో అందులో ఆప్షన్స్ వైజ్గా చూసుకొని అవన్నీ తగ్గించుకొని అక్కడ మనం ఆ బిల్డింగ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే. నేను రీసెంట్గా మాకు ఒక చైల్డ్ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో నేనే రీసెంట్గా చేశాను, మొత్తం సర్వర్లు మొత్తం అవే ఫాలో అయ్యాను సింపుల్గా. అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే $1,000 పర్ మంత్ సేవ్ చేశాను నేను. సో AWS కంప్యూట్ ఆప్టిమైజర్ అని మీరు యూట్యూబ్ లో కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తే, చాలా సింపుల్ ఆప్షన్ అది. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఇంకోటి మీరు చెప్పినట్టు పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసేస్తే ప్రైవేట్ ఐపీ, అది ఒకటి సెక్యూరిటీ మనం ఇంప్లిమెంట్ చేసినట్టు, ఇంకోటి కాస్ట్ కట్టింగ్ చేసినట్టు. ఇంకోటి వచ్చి అన్నెసరీ వాల్యూమ్స్ ఉంటాయి, మనం ఇన్స్టెన్స్లు క్రియేట్ చేస్తారు డిలీట్ చేస్తారు చేస్తారు. సో అన్నెసరీ వాల్యూమ్స్ వాల్యూమ్స్ లోకి వెళ్ళి అన్అటాచ్ అటాచ్డ్ వాల్యూమ్స్ ఉంటాయి, అవి డిలీట్ చేసేయడమే. అన్అటాచ్డ్ అంటే ఇంకా అది మనకు అనవసరం, ఇంకా అది ఒకసారి ఆ స్టేక్ హోల్డర్స్తో కనుక్కొని రిమూవ్ చేసేస్తే అక్కడ మనం కొంచెం తగ్గించుకోవచ్చు.
సో ఇది నేను లాస్ట్ యా చెప్పండి చెప్పండి. ఇంకోటి ఇన్స్టెన్స్ కృష్ణ కూడా మనం డౌన్గ్రేడ్ చేసుకోవాలి. అన్నెసరీ ఇన్స్టెన్స్ మీరు పెంచుకొని అవి డౌన్గ్రేడ్ చేసుకోవడం. ఇంకోటి ఏదన్నా మల్టిపుల్ సర్వీసెస్ అంటే ఒక్కొక్క సింగిల్ సర్వీస్ ఒక సర్వర్లో రన్ అవుతుంటే అన్నెసరీగా దాన్ని ఇంకో సర్వర్లకు మూవ్ చేసేసి ఇది మనం డిలీట్ చేసేయడం. సింపుల్ ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు యాడ్ చేయండి ఇంటర్వ్యూలో. స్టార్టింగ్లో ఒక సింగిల్ సర్వీస్కి సింగిల్ సింగిల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశారు, సో వి జస్ యాడెడ్ ఇన్ టు వన్ పర్టికులర్ ఇన్స్టెన్స్ అండ్ వి రిమూవ్ ది ఓల్డ్ ఇన్స్టెన్సెస్ అని అలాగ మనం అది కూడా చేయొచ్చు. ఇంకోటి తెలుసా మీకు, రిజర్వేషన్ ప్లాన్ అనేది ఉంది, కమిట్మెంట్ కాంట్రాక్ట్. మీరు చెప్పినవన్నీ కరెక్టే. సో నేను రీసెంట్ గా కూడా పోస్ట్ చేస్తూ వచ్చా అన్ అవైలబుల్ అవైలబుల్ వాల్యూమ్స్ నాట్ ఇన్ యూస్ వాల్యూమ్స్ రిమూవ్ చేయమని. అండ్ సో మీరు ప్రెసెంట్ బ్యాచ్ రన్నింగ్ ప్రీవియస్ బ్యాచ్ అండ్ దెన్ జీ సిరీస్. జీ సిరీస్ డెఫినెట్లీ కాస్ట్ తక్కువే ఉంటుంది కంపేర్ టు నార్మల్ టీ ఫోర్త్ జనరేషన్. స్టేట్లెస్ కి వాడండి, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ దెన్ మానిటర్ ద యూటిలైజేషన్ డేటా ఫర్ వన్ వీక్. వన్ వీక్ లో చూసినప్పుడు మీకు యూటిలైజేషన్ ఎంత ఉందని తెలుస్తుంది. ఆబ్వియస్లీ ఏడబ్ల్యూఎస్ ఇస్ గివింగ్ ఓవర్ యూటిలైజ్డ్ ఆర్ అండర్ యూటిలైజ్డ్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ రైట్ పాయింట్. ఇంప్లిమెంట్ ఆటో స్కేలింగ్. మీరు ఒక ఇన్స్టెన్సెస్ ని ఎప్పుడు కూడా స్టాటిక్ గా క్రియేట్ చేసి పెట్టుకోవద్దు. సో లైక్ వి ఇంప్లిమెంటెడ్ ఆటో స్కేలింగ్. సో ఫస్ట్ లో మనం అయితే ఇన్స్టెన్సెస్ ని చేసాం, కానీ తర్వాత కంప్లీట్లీ ఆటో స్కేలింగ్ మీదనే రిలై అయ్యాం కదా. సో ఇంకా ఆటో స్కేలింగ్ చూసుకుంటుంది ఏ ఇన్స్టెన్స్ ఎన్ని ఇన్స్టెన్సెస్ ని బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ అనేది చేయాలనేది. సో యూ కెన్ టెల్ దిస్ టు ఇంప్లిమెంట్. అండ్ దెన్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అంటాం ఐ కెన్ సే. సో మీకు మీరు ఒక ఒక ఇన్స్టెన్స్ ని ప్లీజ్ వెయిట్ ఒక ఇన్స్టెన్స్ ని లాస్ట్ 1 ఇయర్ నుంచి రన్ చేస్తున్నారు అనుకోండి ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ ని, అప్పుడు ఏడబ్ల్యూఎస్ మీకు చూపిస్తుంది అక్కడ. సో ఇఫ్ యూఆర్ అక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం పోస్ట్ పెయిడ్ వర్సెస్ ప్రీపెయిడ్. మనం ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ తీసుకున్నాం అంటే 1 ఇయర్ గ్యారంటీగా మీతో ఉంటామనే కాంట్రాక్ట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మన బిల్ తగ్గిస్తారు. సో అలానే ఏడబ్ల్యూఎస్ దగ్గర ఏంటంటే కాంట్రాక్ట్ ఉంటుంది, ఇన్స్టెన్స్ కాంట్రాక్ట్. 1 ఇయర్ నేను డెఫినెట్లీ దీనికి తీసుకుంటాను అంటే సో వాళ్ళు మీకు తగ్గిస్తారు ఆన్ డిమాండ్ ప్రైస్ మీద, ఒక డిస్కౌంట్ వస్తుంది అరౌండ్ 20-30% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో అక్కడ కాస్ట్ సేవ్ చేయొచ్చు. వాల్యూమ్స్ రిమూవింగ్, ప్రైవేట్ లింక్స్ గేట్వేస్ వాడండి. యా పబ్లిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడద్దు. స్విచ్ ఆఫ్ డేవ్ రిసోర్సెస్. డేటా చార్జెస్ చూడండి, రిసోర్సెస్ ని ఎక్కడ చేసుకుంటున్నారు అనేది. ఇఫ్ యువర్ హై అవైలబిలిటీ అనేది మస్ట్ అయినప్పుడు దెన్ యూ గో ఫర్ క్రాస్ అవైలబిలిటీ జోన్. హై అవైలబిలిటీ అనేది మస్ట్ కానప్పుడు దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ సింగిల్ అవైలబిలిటీ జోన్. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ ప్రియారిటీ. ఇంకోటి లోడ్ బ్యాలెన్సెస్ లో కూడా మనం మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సెస్ యూజ్ చేయకుండా రూల్స్ ని మనం అంటే మినిమం 100 రూల్స్ అనేది మనం ఒక లోడ్ బ్యాలెన్స్ లో చేసుకోవచ్చు. సో ఏమన్నా వేరే లోడ్ బ్యాలెన్సర్స్ ఏమైనా ఉంటే తక్కువ రూల్స్ ఉండి అవి వీటికి మూవ్ చేసేసి ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది కూడా డిలీట్ చేసేయచ్చు. యా లోడ్ బ్యాలెన్సెస్ కూడా చాలా అన్నెసెసరీగా క్రియేట్ చేస్తుంటారు అందరు. సో ఇలాంటి ప్రతిదీ అడగరు వాళ్ళు ఇన్ డెప్త్. మనం జస్ట్ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయడమే, వి రిమూవ్డ్ వి షిఫ్టెడ్ రూల్స్ ఫ్రమ్ వన్ లోడ్ బ్యాలెన్సర్ టు డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ వి టెర్మినేటెడ్ వన్. సో అలాంటి చిన్న యాడ్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. ప్రిఫర్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ అండ్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయనే దాన్ని బట్టి. ఆబ్వియస్లీ ఏఎల్బి ఇస్ ఇంటెలిజెంట్, ఇట్ కెన్ హ్యాండిల్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ బేస్డ్ అదే కదా మన కంటెక్స్ట్ పాత్ పోస్ట్ పాత్ ఎక్స్ప్లెయిన్ చేసింది. దట్ ఈస్ వెర్ యూ కెన్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ యాజ్ వెల్ అండ్ అప్లై ట్యాగ్స్ ఆల్సో. కృష్ణ, నేను మాకు కొత్తగా ఫినాప్స్ లో ఉన్న దాంట్లో కొత్తగా ఇంప్లిమెంట్ చేసేవి ఓకే లోడ్ బ్యాలెన్సర్ అజూర్ లో చెప్పాను, ఎందుకంటే ఐ ప్రిఫరబుల్లీ వర్కింగ్ ఆన్ అజూర్ యాక్చువల్లీ. సో అజూర్ లో వీ హావ్ అ బ్యాక్ అండ్ పుల్స్, లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ అండ్ పుల్స్ ఉంటాయి లోడ్ బ్యాలెన్సర్ లో. ఆ బ్యాక్ అండ్ పుల్స్ లో సర్వర్స్ వీఆర్ గోయింగ్ టు యాడ్ సర్వర్స్. ఇఫ్ ద సర్వర్స్ ఆర్ డీకమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజిన్ ఇఫ్ ద అప్లికేషన్ ఇస్ నాట్ దేర్ దే వాట్ దే విల్ యూస్ దే జనరల్లీ వాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని సర్వర్స్ అక్కర్లేదు అంటారు, మీరు సర్వర్ వరకే తీసేస్తున్నారు జనరల్ గా జరిగేది అవుట్ ఆఫ్ బాక్స్ వందులు. ఎందుకంటే మీకు సర్వర్స్ డిలీట్ చేసేటప్పుడు సర్వర్ కి రిలేటెడ్ గా ఉన్న వాటిని చూపిస్తుంది కానీ బట్ లోడ్ బ్యాలెన్స్ ఇట్ నాట్ గోయింగ్ టు బి షో. ఓకే, లోడ్ బ్యాలెన్స్ ఆ రిసోర్స్ డిలీట్ చేసేటప్పుడు లోడ్ బ్యాలెన్స్ అనేది చూపించదు. మనం ఏం చేస్తాము, దానికి అసైన్ అయిపోయిన ఆయన ఐపీని తీసేస్తాము, డికమిషన్ చేస్తాము, అసైన్ అయిన డిస్క్ డికమిషన్ చేస్తాం, బట్ లోడ్ బ్యాలెన్సర్ లో మనం ముట్టుకోం.
సో ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్ అండ్ పూల్స్ లో ఉన్న సర్వర్లు అన్ని అయిపోయినా బ్యాక్ అండ్ పూల్స్ అలాగే ఉంటాయి, లోడ్ బ్యాలెన్సర్ అలాగే ఉంటుంది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ లో ఏది అది అన్నెసరీ లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ పాయింట్, దాన్ని బేస్ చేసుకుని వీఆర్ నేను ఇప్పుడు జస్ట్ ప్రెసెంట్ వర్కింగ్ అవుతున్నా, నేను రన్ చేస్తున్నాడే వర్క్ వర్క్ చేస్తున్న దాని మీద ఉన్న ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నా ఏంటంటే ఆల్ రిసోర్సెస్ విచ్ ఆర్ ద లోడ్ బ్యాలెన్సర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాంట్లో బ్యాక్ అండ్ పూల్స్ ఉన్నాయా లేదా, ఇఫ్ బ్యాక్ అండ్ పూల్స్ ఆర్ దే బట్ సర్వర్ ఇస్ నాట్ రన్నింగ్ వీ నీడ్ టు రీచ్ ద సర్వర్ ఓనర్ అండ్ గాట్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ దే రిక్వైర్ ఆర్ నాట్, ఇఫ్ దే ఆర్ నాట్ రిక్వైర్ వీఆర్ డిలీటింగ్ లోడ్ బ్యాలెన్సర్ అలాంగ్ విత్ ద సర్వర్స్ డైరెక్ట్లీ. అండ్ ఇంకోటి మీరు అన్న రికమెండేషన్స్ ఉన్నాయి కదా, మాకు అజూర్ లో అజూర్ రిసోర్స్ అజూర్ రికమెండేషన్ అని ఉంటుంది, అజూర్ రికమెండేషన్ లో సర్వర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ 1 మంత్ 1 మంత్ యాక్చువల్లీ మేము తీసుకున్నాము, 1 మంత్ లో ఈ సర్వర్ ఇంత ఇచ్చింది అంటే అమ్మడి సార్ దిస్ మచ్ ఆఫ్ సిపియూస్ యూటిలైజ్ దిస్ మచ్ ఆఫ్ ర్యామ్ యూటిలైజ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ రికమెండేషన్ బట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ దట్ సింగిల్ మంత్ వీఆర్ టేకింగ్ ఇట్ ఎస్ 3 మంత్స్ బికాస్ లాస్ట్ టైం ఓన్లీ లాస్ట్ మంత్ ఓన్లీ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బికాస్ వాట్ హ్యాపెండ్ డిసెంబర్ లో నేను చెప్తాను చెప్పేది మీకు ఎక్కడైనా ఉపయోగపడుతూ వాడుకోండి. డిసెంబర్ లో వాట్ హ్యాపెండ్ అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాని మీద డిమాండ్స్ తక్కువ ఉండడం వల్ల అప్పుడు దాకా మేము 1 మంత్ 1 మంత్ వాడాం, డిమాండ్స్ తక్కువ ఉండడం వల్ల సర్వర్ సైజ్ ఎలా చూపిస్తుంది, సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ మేము 4 VCPUs 16 GB మెమొరీ ఇలా ఉన్నదో లేదా 8 VCPUs 32 GB మెమొరీ ఉన్నదాన్ని వాడేవాళ్ళం అనుకుందాం ఎగ్జాంపుల్, మనం దాని మీద వీఆర్ నాట్ యూటిలైజింగ్ సర్వర్ ప్రాపర్లీ బై ద టైమ్ బికాస్ సిస్టమ్ డజంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ హాలిడే టైమ్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ అ వర్కింగ్ డే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ డే యాజ్ అ డే ఓన్లీ. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అంటే డిసెంబర్ మంత్ లో మాకు 8 GB VCPUs కాస్త 2 GB VCPUs సరిపోతాయని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. మా వాళ్ళు ఏం చేశారు బ్లైండ్ బ్లైండ్ ఇన్ ద సెన్స్ వీ రీచ్ యూజర్ యూజర్ సెడ్ దట్ యూజర్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ వన్ అప్లికేషన్ పీపుల్ కి దే వాంట్ టు నో దేదర్ దేర్ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్ దట్స్ ఇట్ అపార్ట్ ఆఫ్ దట్ నథింగ్ ఈస్ దర్ అండ్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్ టీమ్ మెంబర్స్ డజంట్ హ్యావ్ ద అప్లికేషన్ ఆర్కిటెక్ట్ ఆల్సో ఈవెన్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్ లేరు అండ్ దే నాట్ ఏబుల్ టు రీచ్ ద అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ యూజింగ్ థర్డ్ పార్టీ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద థర్డ్ పార్టీ వెండర్ టు గెట్ ద రికమెండేషన్స్ ఇది కూడా అవ్వలేదు. దానివల్ల మేము ఏం చేసామంటే మాకు జరిగిన జనవరిలో జరిగిన ప్రాబ్లం అని చెప్తున్నాను నేను. ఏం జరిగిందంటే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం వీ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ సైజ్ తగ్గించేటప్పుడు సర్వర్ రీబూట్ గ్యారంటీ తీసుకోవాలి మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సిఎల్ఏ మీరు సిఎల్ఏతో చేయకుండా ఉంటే ఓన్లీ జియోతో చేస్తున్నట్లయితే కనుక డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ ద రీబూట్ సర్వర్ డౌన్ చేసి అప్ చేయ డౌన్ చేసి చేంజెస్ చేసి అప్లై చేస్తాం మనం సర్వర్ని. ఇలాగా దగ్గర దగ్గర క్రిటికల్ అప్లికేషన్స్ అని చెప్పను కానీ లోయర్ క్రిటికల్ కంటే కొంచెం తక్కువ సెకండ్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ అని మెచ్చుకుంటే సెకండ్ ప్రియారిటీ సర్వర్స్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అప్ దేర్ అప్లికేషన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ మేము ఎప్పుడైతే సర్వర్ అప్ చేస్తున్నామో దేర్ నీడ్ టు స్టార్ట్ దేర్ అప్లికేషన్ రైట్ వాళ్ళ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది క్రాష్ అవుతుంది స్టార్ట్ అవుతుంది క్రాష్ అవుతుంది ఇలా అవ్వడం వల్ల మాకు వాట్ దే వాళ్ళు మాకు వెంటనే రాలేదు దే ఆర్ గోయింగ్ టు చెక్ నౌ మేము ఐ థింక్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సాటర్డే దే కేమ్ బ్యాక్ అన్న మండే ఈవినింగ్ వచ్చారు మండే ఈవినింగ్ వచ్చి మాకు ఇలా జరుగుతుందని చెప్పి ఇవ్వడం వల్ల వీ క్రాస్ చెక్ అగైన్ అండ్ వీ ఓన్లీ ఫౌండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ సో దీస్ చేంజెస్ జరిగాయి మీ అప్లికేషన్ ఎంత మెమరీ కావాలి ఎంత సిపియు కావాలి వాట్ ఈస్ ద రికమెండేషన్ అన్న దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ సో దీని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా సినాప్స్ గురించి అడిగితే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ దిస్ పాయింట్ యూ కెన్ యాడ్ అండ్ మేము బ్యాక్ తీసుకొచ్చాం ఇలాగా సినాప్స్ లో ఎలా పడితే అలా చేయకూడదు వీ నీడ్ టు సిట్ విత్ అప్లికేషన్ టీమ్ మెంబర్స్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్ ఇఫ్ దే ఆర్ హౌ మచ్ దే అప్లికేషన్ రిక్వైర్ సిపియు మెమరీ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు నో దెన్ ఓన్లీ వీ కెన్ గో హెడ్ అండ్ ప్లాన్ దిస్ వన్ అని చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాను. సో ఫైనల్ గా ఏంటి పాస్ చేశారు కంక్లూజన్? నేనేమంటే అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేకపోతే మనం వాళ్ళు ఎందుకంటే అజూర్ డజంట్ నో విచ్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్ ఇన్ సైడ్ ద సర్వర్ హౌ మచ్ సిపియు ఇట్ రిక్వైర్ హౌ మచ్ ర్యామ్ ఇట్ రిక్వైర్ రైట్ మనం ఇచ్చిన దాని ప్రకారం మనం ఇచ్చిన సైజ్ ప్రకారం మాత్రమే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి అప్లికేషన్ బేస్ చేసుకుని ఇవ్వదు అజూరే కాదు ఎనీ సిఎస్ నాకు తెలిసి ఎందుకంటే సర్వర్ ఫైనల్ గా అప్లికేషన్ డెవలపర్స్ తో కానీ అప్లికేషన్ ఆర్కిటెక్ట్స్ తో కూర్చొని సో మినిమం ఎంత లైక్ యు హావ్ ఎనీ స్ట్రెస్ టెస్టింగ్ టీమ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లేదు అంతే చెప్పాను కదా సెకండ్ అది సెకండ్ అంటే సారీ ఇట్ ఈస్ నాట్ ఏ ఫస్ట్ ప్రియారిటీ వన్ సెకండ్ ప్రియారిటీ వన్ కాబట్టి మేము అసలు దాని మీద అంత కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు బట్ ఎప్పుడైతే ఇష్యూ వస్తుందో దెన్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ దే విల్ సే దట్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్ అప్లికేషన్ టీమ్ జనరలీ దే విల్ డూ లైక్ దట్ ఓన్లీ రైట్
సో ఫైనల్ గా అయితే ఏం చేద్దాం తీరిస్తే అంటే లోడ్ టెస్టింగ్ ఒక సింపుల్ టూల్ తో లోడ్ ఆ టెస్టింగ్ సర్వర్ అనేది ఎన్ని రిక్వెస్ట్ ని ఎట్ టైం హ్యాండిల్ చేయగలదు అనేది. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ అనేది తీసుకుంటాం కదా మనం, యావరేజ్ అనేది ఎలా తీసుకుంటాం, ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి ఒక శాంపుల్ తీసుకొని కంప్లీట్ తీసుకోకుండా 100 శాంపుల్స్ తీసుకొని 100 శాంపుల్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే బెటర్ కదా. అవును సో మీరు ఒక సర్వర్ కి ఎట్ ఎ టైం రిక్వెస్ట్లు పంపించండి, లైక్ 10,000 రిక్వెస్ట్, 1,000 రిక్వెస్ట్ ఎట్ ఎ టైం పంపించండి అపాచీ బెంచ్ మార్క్ యూస్ చేసుకుని. అప్పుడు మీకు ఒక లిస్ట్ వస్తుంది, ఒక 100 శాంపుల్స్ వస్తాయి, 100 శాంపుల్స్ నుంచి మీరు యావరేజ్ గా తీసుకొని ఆ సర్వర్ ఎంత అయితే లోడ్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నది మీరు డిసైడ్ చేసుకొని దానిపైన ఇంకొక 25% ఎక్స్ట్రా కెపాసిటీ చేసి సర్వర్ తీసుకోండి. నేను మీరు ఇప్పుడు చెప్పింది ఎస్, ఒకవేళ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా ఇంతే చెప్పచ్చు రైట్, మీరు అందరూ రైట్. ఓకే మేము అంటే నేను టెస్ట్ చేయలేదు సార్, ఎందుకంటే నాకు ఐ డోంట్ నో దిస్ టూల్ యాక్చువల్లీ అపాచీ అది బెంచ్ జస్ట్ మార్క్ కమాండ్ దాన్ని నేను యూస్ మొన్న మనం చేశాను. వాడాము గుర్తొచ్చు, యా యా మొన్న మనం వాడాము మనకు గుర్తుంది క్యూబర్నెటీస్లో వాడాము, yes బట్ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మా దాంట్లో, ఎందుకంటే అప్లికేషన్ టీమ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ టు క్రాస్ చెక్ రైట్, సో నేను మేమేం వాడలేదు దాన్ని. యా దట్ ఈస్ జస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అల్టిమేట్లీ దట్ షుడ్ బి డిసైడెడ్ బై ద అప్లికేషన్ టీమ్ అప్లికేషన్ టీమ్ ఇన్స్టెన్స్ ఎంత అనేది. ఓకే అవును. ఆర్ఐలో కూడా రెండు రకాలు ఉంటాయి, మీరు 3 1 ఇయర్ అన్నారు, 3 ఇయర్స్ కూడా ఉంటాయి. 1 ఇయర్కి 30%, ఇయర్ పెరుగుతున్న కొలది పర్సంటేజ్ ఎక్కువ వచ్చి మనకి ఆబ్వియస్లీ అంతే కదా, మనం ఎక్కువ బ్యాకప్ కమిట్మెంట్ ఎక్కువ. ఇచ్చామంటే అవును ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. అవును. అండ్ షేర్డ్ ఆర్ఐ కూడా ఉంటుంది, ఓకే రిజర్వ్డ్ షేర్డ్ ఆర్ఐ ఇన్స్టెన్స్ వల్ల అంటే నేను ఏంటంటే చెప్పేది అవును. లైక్ నాట్ డెడికేటెడ్ హోస్ట్, నాట్ ఏ డెడికేటెడ్ ఫిజికల్ సర్వర్, జస్ట్ కాంట్రాక్ట్ అంతే. కాంటాక్ట్ కూడా మీరు అదే 3 ఇయర్స్కి 1 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ కాంటాక్ట్, 3 ఇయర్స్ వరకు కాంటాక్టే కదా, వన్ ఇయర్ యా కాంటాక్ట్ కరెక్ట్ 3 ఇయర్స్ కాంటాక్టే ఉంటుంది. బట్ ఇక్కడ షేర్డ్ అంటే మనకి ఇచ్చిన అంటే మా దగ్గర మా దాంట్లో ఎలాగ ఉంటున్నారంటే ఒక సైజ్ ఉంటుంది, ఐ మీన్ సే ఫ్యామిలీ అనుకుంటాం, ఒక మనం ఫ్యామిలీస్ కింద డివైడ్ చేస్తాం యాక్చువల్లీ, జనరల్లీ జనరల్ పర్పస్ ఫ్యామిలీ ఇలా ఉంటుంది కదా. అందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అజూర్లో డి సిరీస్ అనుకుంటాం, ఒక డి సిరీస్ అనే ఒక సిరీస్ ఉంది, ఆ సిరీస్ తోని మనం కొనుక్కుంటే అది షేర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 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 ఎలా చెప్పొచ్చు ఒక టెనెంట్కో లేదా ఒక సబ్స్క్రిప్షన్కో కొనుక్కుంటే ఇఫ్ యూ హ్యావ్ సేమ్ సబ్స్క్రిప్షన్ విత్ అదర్ అదర్ అప్లికేషన్ ఆల్సో ఇన్స్టాల్ వాళ్ళకు ఓకే కూడా మన రిజర్వ్ ఈ రిజర్వేషన్ వాళ్ళకి షేర్ చేయొచ్చు అని చెప్తున్నాను ఓ నైస్ 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 అక్రాస్ ఓకే అక్రాస్ అప్లికేషన్స్, దట్స్ నైస్ థ్యాంక్ దానివల్ల యూ కూడా వాళ్ళకు కూడా కాస్ట్ తగ్గుతుంది. కరెక్ట్ అండ్ వీఆర్ జస్ట్ డిలీటింగ్ స్నాప్ షాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే ఇట్ ఈ స్నాప్ యా షాట్స్ ఆర్ గోయింగ్ టు బి దట్స్ ఆల్సో క్రియేటెడ్ కరెక్ట్ యస్ యస్ ఇన్ అజూర్. దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ స్నాప్ షాట్ ఇట్ ఈస్ నాట్ అక్యుములేటెడ్ అంటే మీన్ సే క్యుములేట్ యూ కెన్ ఇంక్రిమెంటల్ తీసుకోవచ్చు బట్ జనరల్లీ ఇట్ ఈస్ అ న్యూ స్నాప్ షాట్ ఫుల్ బ్యాకప్ ఫుల్ స్నాప్ షాట్. ఫుల్ స్నాప్ షాట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఫుల్ డిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ 128 GB డిస్క్ ఎంత కాస్ట్ అవుతుందో స్నాప్ షాట్ కూడా అంతే కాస్ట్ అవుతుంది. సో స్నాప్ నేను షాట్స్ మినిమం కావాలని ఎంత, దీన్ని 1 వీక్ వీ కెన్ కీప్ యాక్చువల్లీ మినిమం. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రికమెండేషన్ వీ కెన్ అవును గో ఫర్ అప్ టు 14 డేస్. ఓకే అవును సో రిమైనింగ్ యూ కెన్ రైట్ ఎ స్క్రిప్ట్ టు డిలీట్ దెమ్ ఆటోమేటిక్గా. అవును అవును అవును. ఓకే థ్యాంక్ యూ అనాటోమేటిక్ సో మచ్. డిస్క్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశారు దీంట్లో. యా సో ఇంతకంటే కాస్ట్ రిడక్షన్ పెద్దగా ఏం లేవు. ఓకే సో ఈవెన్ ఐ ఇంప్లిమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్, ఎలాస్టిక్ ఐపి కూడా మీకు తీసేయచ్చు అండ్ మెయింటైన్ దీస్ థింగ్స్. ట్యాగింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి రిసోర్సెస్ లో, అదర్వైజ్ వీ డోంట్ నో హుక్ ఐ మీన్ విచ్ టీమ్ క్రియేటెడ్. సో మీరు ఏదైనా ఒక దాన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు కాంపోనెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటే, ఒకవేళ ఒకే క్లౌడ్ అకౌంట్ ఉన్నప్పుడు, సో దాన్ని యూ కెన్ ఎఫెక్టివ్లీ రీచ్ దెమ్. ఓకే సో ట్రై టు మెయింటైన్ దిస్ ట్యాగింగ్ అనేది ప్రతి రిసోర్సెస్ కి. ఓకే షేక్ అహ్మద్. యా హాయ్ శివ, ఎస్ ఎస్ ఏం లేదు. ఇప్పుడు మనకి మార్కెట్లో 4 4 ఇయర్స్ పెట్టుకుంటే సరిపోతుందా, ఇంకా ఎక్స్ట్రా బెటర్ బెటర్ అంటారా రెజ్యూమ్లో? సరిపోతుంది మీ బేస్డ్ ఆన్ మీ డిగ్రీ అదంతా దాన్ని బట్టి. రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేశాను, మీకు స్లాక్లో పింగ్ చేశాను, ఏమైనా వ్యాలిడేట్ చేయగలరా కొంచెం? అంటే ఇండివిడ్యువల్ గా రెజ్యూమ్స్ ని ఎడిట్ చేసే అంత టైం అదే ఉండదు. మొత్తం ఓకే ప్రిపేర్ సో చేశాను. అందుకే నేను ఏంటంటే క్లియర్ గా కొన్ని ఫార్మాట్స్ ఇచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఆ వీడియో చూసింటే. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ వాచ్ దిస్ వీడియో ఫర్ ష్యూర్. నేను ఈ రోజు ఇదే రిపీట్ చేద్దాం అనుకున్నా, బట్ దానికంటే బెటర్ గా సో వీ కెన్ డిస్కస్ దిస్ కదా. ఇప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడమే బెటర్ అనిపించి నేను జనరల్ వచ్చాను. గా లాస్ట్ పేజ్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తున్నారు, అవసరం అంటారా అడ్రస్ నేమ్ అని? అడ్రస్ లు అవన్నీ అవసరం లేదు, యూ డోంట్ నీడ్ ఆల్ దోస్ అడ్రస్. సో అందరు ఈ సెషన్ ఖచ్చితంగా వాచ్ చేయండి కంప్లీట్లీ.
దెన్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కవర్ టుడే, బట్ బేస్డ్ ఆన్ నాకు అనిపించిన మధ్యలో మీ ఎక్స్పీరియన్స్ అందరిని షేర్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు దెన్ వీ కెన్ హ్యావ్ వన్ మోర్ రెజ్యూమ్ సెషన్ బేస్డ్ ఆన్ ఏఐ. ఎస్ చెప్పండి. ఇప్పుడు నాది సీక్వల్ డేటాబేస్ అడ్మిన్ చేస్తాను నేను మొన్నటి వరకు. ఇప్పుడు యాక్చువల్గా జాబ్ రిజైన్ చేసి యుఎస్ వచ్చాను అనమాట, యుఎస్లో ట్రై చేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే కంప్లీట్ డెవప్స్ అంటే 10+ ఇయర్స్ ఉంది నాకు. సో 4+ ఇయర్స్ డెవప్స్ పెట్టాను. మీరు అన్నట్టు ప్రజెంట్ ఏం వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ మాత్రం మెన్షన్ చేసి అందులోని డెవప్స్ గురించి బిల్డ్ చేశాను మొత్తం. సో ఇప్పుడు 4+ ఇయర్స్ డెవప్స్ పెట్టాను, మీ రిమైనింగ్ 6 ఇయర్స్ ఉంది. సో ఆ 6 ఇయర్స్ది అంటే జస్ట్ నేనంటే ఇనీషియల్గా ఏమి ఇచ్చానంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఓవర్ 10+ ఇయర్స్ అని పెట్టి, అండ్ హ్యావింగ్ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ డెవప్స్ అని పెట్టేసి. సో డెవప్స్ రిలేటెడ్ టూల్స్, నెక్స్ట్ అలాంగ్ విత్ సీక్వల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజూర్ సీక్వల్ డిబి అని ఇచ్చాను. ఐ మెన్షన్ చేయమంటారా లేకపోతే పాస్ట్ది వద్దంటారా? చేయండి. పాస్ట్ అది మీరు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టబోతున్నారు ఇప్పుడు అక్కడ? 10+ అండి. 10+లో డెవఆప్స్ ఎంత? 4+ యా మిగతా మెన్షన్ చేయాలి కదా, అదే మీరు అప్స్కిల్లింగ్ అయినట్టు చూపించాలి కదా. అదే 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 టెక్నాలజీస్ అలాంగ్ విత్ సీక్వల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజూర్ సీక్వల్ డిబి అని పెట్టాను. సో మొత్తం నేను నా కెరీర్లో చేసింది 3 ప్రాజెక్టులు అండి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ సీక్వల్ డిబిఏ పెట్టాను, సెకండ్ ప్రాజెక్ట్లోని సీక్వెల్ కమ్ డెవప్స్ పెట్టాను, అంటే ఓకే అది రాక్వెల్ ఆటోమేషన్ అని చెప్పి మిల్వాకీ ప్రాజెక్ట్. సో అందులోనే నేను ఇలాగ అప్స్కిల్ అయ్యాను. సో క్రాస్ ట్రైనింగ్లోని అన్నట్టుగా మంచి చెప్దామని. సో లాస్ట్ సేమ్ ప్రాజెక్ట్ వచ్చి టీ మొబైల్ ఐబీఎంలో. సో అది కంప్లీట్ డెవప్స్ అన్నట్టుగా మెన్షన్ చేశాను. ఓకే యా మీరు చేయండి చూద్దాము మీ ప్రొఫైల్. మీకు కాల్స్ అటెండ్ అయ్యారు ఏదైనా? ఇంకా లేదండి, అన్ని స్క్రీనింగ్ కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ ఏం స్కెడ్యూల్ అవ్వట్లేదు ఇక్కడ. యుఎస్ లో కొంచెం టఫ్ ఉంది కదా సిచ్యువేషన్. ఓకే మీరు ఆల్రెడీ అక్కడ జాబ్ లో ఉన్నారు కదా. లేదు యాక్చువల్గా అదే చాలామంది ఏంటంటే సో కన్సల్టెన్సీయా? అవునండి కన్సల్టెన్సీ వచ్చాను. యాక్చువల్గా ఐబీఎంలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను అనమాట. అదే ఇక్కడ కొన్ని మంది అదే తిడుతున్నారు అనవసరంగా నువ్వు ల్యాప్టాప్ తీసుకుని వచ్చేయాల్సిందని. నేను ఫస్ట్ కనుక్కుంటే ఏమన్నారంటే ల్యాప్టాప్స్ జస్ట్ ఐపీ అడ్రస్ ద్వారా బ్లాక్ చేస్తారు, అక్కడికి వెళ్ళిన పని చేయమన్నారు. ఉండొచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ ఆబ్వియస్లీ చేస్తాయి కదా బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్ బేసిస్. ఇక్కడ చాలామంది అంటే చెప్పకుండా వచ్చేసి ఇక్కడి నుంచి రిమోట్ వర్కింగ్ చేస్తున్నారు చాలామంది. అంటే అది చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు. వర్స్ట్ కేస్ ఆప్షన్ యూ కెన్ కొరియర్ ద ల్యాప్టాప్ కదా, ఒకవేళ లేకపోతే. యా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి దాన్ని. ఓకే. ఇవన్న అప్పర్ణ అపర్ణ హలో. యా హాయ్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ యాక్చువల్లీ మై ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంతకు ముందు ఇన్సూరెన్స్ లో వర్క్ చేశాను, సో నాకు పిఎఫ్ ఉంది సార్. సో ఫస్ట్ ఇవన్నీ ఇవన్నీ నేను డిస్కస్ చేయలేను. సో సంథింగ్ నాకు రిలేటెడ్ టు డౌట్, డాక్ ఎలా పెట్టాలి అనేసి. అంటే లైక్ పెట్టాను, ఆల్రెడీ రెజ్యూమ్ పెట్టాను నేను నౌకరీలో. సో ఇవన్నీ ఏంటంటే నేను దీని గురించి నేను ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేయండి, దే కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే. మీరే మీ ప్రొఫైల్, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, మీ ప్రొఫైల్ కాల్స్ వస్తున్నాయా అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? లేదు సార్, రీసెంట్ గానే నేను 1 వీక్ బ్యాక్ పెట్టాను. సో దానికి సంబంధించిన వస్తా ఉన్నా, ఇంతవరకు అయితే కాల్ అయితే రాలేదు సార్. యా ఓకే. మీరు ఎంత ఇప్పుడు చెప్పింది అంటే మీ 2019 మీరు బీటెక్? ఎస్ సార్ 2019 ఎంసీఏ సార్. ఓకే. సో నేను 3+ పెట్టాను సార్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని ఏ విధంగా అంటే లైక్ ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చా ఏంటి అనేసి ఒక చిన్న సజెషన్ ఏమైనా మెన్షన్ చేస్తారా అనేసి. 3+ సరిపోతుంది, ఉండేది 4 ఇయర్స్ కదా, అవును, 4 ఆర్ 5 ఇయర్స్ నౌ. సో 3+ ఇస్ ఇనఫ్. అంటే ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టమంటారు సార్? ఇన్సూరెన్స్ చేశాను కదా, అందులోనే నేను డెవాప్స్ కి సంబంధించి చేశాను అనేసి ఎలా మెన్షన్ చేయొచ్చా? అంటే లైక్ వాళ్ళు ఎలా చెక్ చేస్తారు అనేసి, కంపెనీలో చెయ్యొచ్చు, ఎలా నీకు పిఎఫ్ ఉంది కదా. ఉంది సార్? సో ఏంటి ఆ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ సార్, ఎన్ని ఇయర్స్ చేశారు దాంట్లో? నాకు టోటల్ ఇన్సూరెన్స్ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. డేట్స్ చెప్పండి, ఐ మీన్ ఇయర్స్.
ఇయర్స్ అనేది 2018 లో జాయిన్ అయ్యాను సార్. అంటే నేను చదివేటప్పుడే జాయిన్ అయ్యాను. 18 నుంచి 20 ఒకటి ఉంది సార్, 20 నుంచి 22 ఒకటి ఉంది సార్. ఎందుకు అలా చదివేటప్పుడే జాయిన్ అయ్యాను? అంటే సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, 22 తర్వాత వర్క్ చేయట్లేదా? ఆహా లేదు సార్, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఇదే సేమ్ ఇంకా ఐటీలోకి వద్దాము అని. యా, కొన్ని కంపెనీస్ ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ ఉమెన్, సో ఉమెన్ అనేది ఉమెన్స్ తీసుకోవడానికి సపరేట్ గా ఉమెన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. సో దెన్ దెన్ ఉమెన్ హ్యావ్ మోర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఆ బ్రేక్స్ అనేవి ఉంటాయని. సో దాన్ని పెద్ద ఎవరు చూడరు అనమాట. సో దాన్ని పెద్ద మీకు నెగిటివ్ గా చూడరు. యూ కెన్ టెల్ దెమ్ ప్రీవియస్లీ వర్క్ డెస్ డెవఆప్స్, నవ్ యూఆర్ కమింగ్ బ్యాక్ అన్నట్లు. ఓకే, అంటే ఇది పిఎఫ్ లో వీళ్ళు ఇన్సూరెన్స్ లో వర్క్ చేశారు అని ఏమైనా ఇన్సూరెన్స్ తెలుస్తుందా అంటే అని. ఇన్సూరెన్స్ కంపెనీ రన్ అయ్యేది మొత్తం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ పైన. ఓకే ఇన్సూరెన్స్ బ్యాంక్స్ ఆబ్వియస్లీ దే ఆర్ 95% రిలయింగ్ ఆన్ ద ఐటీ కదా. యా యా సార్. మీ పొజిషన్ నేమ్ ఏంటి అక్కడ? యాజ్ ఏ ఐ మీన్ అడ్వైజర్ సార్, నేను పాలసీ లైక్ సేల్ చేసేదాన్ని. మీ దాంట్లో ఏముంది, మీ పొజిషన్, మీ ఎక్స్పీరియన్స్ లెటర్ లో మీ పొజిషన్ ఏముంది? సీనియర్ అడ్వైజర్ సార్, ఐడి కార్డ్ మీద ఉండేది. యూ కెన్ సే సీనియర్ డెవాప్స్ అడ్వైజర్ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. ఓకే సో మీరు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయడానికి మీరు డెవాప్స్ మీద యాడ్ చేశారా లేదా అని అడుగుతారు అంతే వాళ్ళు. యూ కెన్ సే ఐ వర్క్ డస్ డెవాప్స్, అక్కడ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ యా వెళ్తుంది. సార్. వాళ్ళే మీ పొజిషన్ చూసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేయరు, బికాస్ దే డోంట్ సీ యువర్ ఎక్స్పీరియన్స్ లెటర్. హెచ్ఆర్ కూడా యా మీ సార్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఏమి చూడరు, మీరు ఏం చెప్తే అదే. అండ్ ఎప్పుడు వస్తుంది మీ పొజిషన్ ఫిల్ చేయాల్సిన సిచ్యువేషన్ అంటే ఇంటర్వ్యూ అంతా అయిపోయి ఆఫర్ లెటర్ కోసం ముందు ఒక ఫామ్ పంపిస్తారు, అక్కడ ఫిల్ చేయాలి మీరు కదా. సో ఆ ఫిల్ చేయాల్సిన అవును. సిచ్యువేషన్ లో మీరు సీనియర్ డెవాప్స్ అడ్వైజర్ అని పెట్టండి అంతే. ఓకే సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ నేము, మీ కంపెనీ, మీ డేట్స్, మీ శాలరీ, మీ పొజిషన్ ఇవన్నీ వెళ్తాయి. సో అప్పుడు సీనియర్ సీనియర్ డెవాప్స్ అడ్వైజర్ సీనియర్ అని మీరు ఒకవేళ సీనియర్ డెవాప్స్ అడ్వైజర్ అని హెచ్ఆర్కి చెప్పండి. పొజిషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం సీనియర్ అడ్వైజర్ అని ఫిల్ చేయండి. ఓకే అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ చెక్ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు డెవాప్స్ ఇంజనీర్గా చేశారా లేదా అని వ్యాలిడేట్ చేయడం కాదు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అప్పట్న ఈ కంపెనీలో ఈ డేట్స్లో ఈ పొజిషన్తో ఇంత శాలరీతో వర్క్ చేసిందా లేదా అంతే. అసలు ఓకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే వాళ్ళకి డెవాప్స్ అంటే ఏం తెలియదు, ఇంకేదో తెలియదు. సో దే టాస్క్ ఇస్ జస్ట్ టు వెరిఫై యువర్ డీటెయిల్స్ అంతే. మీరు అప్పుడు జస్ట్ సీనియర్ అడ్వైజర్ అని చెప్పండి. ఒకవేళ వర్స్ట్ కేసులో హెచ్ఆర్ వచ్చేసి మీరు డెవాప్స్ అని చెప్పారు కదా, ఇక్కడ సీనియర్ అడ్వైజర్ ఏంటి అంటే, సో మా టెక్నాలజీ అనేది అక్కడ లేదు, బట్ నేను చేసింది అయితే డెవాప్స్ పైనే. మీరు ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా, అయిపోయింది కదా. సో నేనైతే చేసిన ఓకే డెవాప్స్ పైనే, బట్ పొజిషన్ అనేది అలా ఇచ్చారు, దానికి నాకు తెలియదు అని చెప్పండి. ఓకే 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 సార్. యా థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ 2 అవర్స్ అయిపోయింది సెషన్. వీ కెన్ వీ థింక్ వీ కెన్ ఎండ్ దిస్ హియర్. సో ఐ నోటెడ్ డౌన్ 2 ఆర్ ఆల్ పెయింటింగ్. సో నెక్స్ట్ సెషన్ లో వీ కెన్ అడ్రస్ దేర్ థింగ్స్. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఓకే, సో కొత్త కాన్ఫిడెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను, బికాస్ ఐ టూ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ స్పీకింగ్ విత్ యూ ఆల్. ఐ అప్లోడ్ దిస్ సెషన్ ఇన్ యూట్యూబ్. ఈ సెషన్ అయితే వాచ్ చేయండి, నేను గ్రూప్లో కూడా పెట్టున్నాను. అండ్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ టేక్ ఇట్ బేస్డ్ ఆన్ ద AI.